పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహోన్నతుడా మహాగణుడా మహాశక్తి సంపన్నుడా కృపగలిగిన మా ప్రభువా మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా రక్షకుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ఆయన ద్వారా చెప్పన సఖ్యము కానీ వర్ణనాతీతమైన మహిమైశ్వర్యముతో మా హృదయాలను మా జీవితాలను నింపారు ఆయన పవిత్ర రుధిరం ద్వారా మా జీవితాలను శుద్ధీకరించారు మా బ్రతుకుల్ని వెలిగించారు తండ్రి రోజు సంఘముగా మేమందరం ఇక్కడ సమకూర్చబడానికి గొప్ప అవకాశాన్ని అధికారాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి పరిపూర్ణతలోనికి సర్వసత్యములోనికి అనుభవ జ్ఞానములోనికి అడుగు పెట్టడానికి ఈరోజు ప్రకటింపబడుతున్న ఈ వాక్యం ద్వారా కూడా మా అందరికీ విశేషమైన విలువైన సంగతులు నేర్పించి మా హృదయ వాంఛలను తీర్చి మా హృదయంలో లోతైన సంగతులను నాటి తండ్రి మీకు అనుకూలమైన పిల్లలుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దామని వేడుకుంటున్నాము దయగలిగిన మా తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి వాక్యము వినుట ద్వారా మిమ్మల్ని మహిమపరచడానికి మీరు ఎన్నో విధ విధాలుగా మాకు సహాయపడ్డారు ఇక మీదట కూడా మీ దేనదాసు ఆయన నేను మాట్లాడబోతూ ఉండగా తండ్రి నన్ను బలపరిచి మీ ఆత్మశక్తిని సహాయమును ప్రసాదించి మీ పిల్లలకు అవసరమైన విలువైన జ్ఞానవాక్కులు వారి హృదయాలలో నింపమని ప్రాధేయపడుతున్నాను తండ్రి ఘనత మహిమ ప్రభావములు మీకు చెల్లిస్తూ కడవరకు నమ్మకంగా మీ సేవలో కొనసాగటానికి మాకు అవకాశం ఇవ్వమని ప్రాధేయపడుతూ దుష్టుడు ఏ విధంగానూ మీ పిల్లలమైన మమ్మల్ని శోధించకుండా మార్గము తప్పించకుండా కాపాడమని వేడుకుంటూ క్రీస్తు నామల్లో ఈ ప్రార్థన మనవులు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి ఆమె ప్రియులరా బైబుల్ గ్రంథం అర్థం చేసుకోవడం అనేది నిత్యము కొనసాగవలసినటువంటి ఒక ప్రక్రియ ఒక్క రోజులో బైబిల్ ఎవ్వరికీ అర్థం కాదు దానికి కొన్ని సంవత్సరాల కాలం పడుతుంది పరిపూర్ణంగా బైబిల్లోని సత్యాన్ని నేర్చుకోవాలి అంటే అది ఒక ప్రాసెస్ అది చాలా పెద్ద ప్రాసెస్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అడుగులు వేస్తూ ఆ స్థాయికి మన అందరం కూడా చేరుకోవాలి రోజులో మనం ఎలా అయితే పైకి ఎదిగిపోలేమో అదేవిధంగా బైబిల్ కూడా ఒక్కరోజులో మనం నేర్చుకోలేము బైబిల్ వింటూ 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 మనం మరింత బలవంతులుగా మారాలి మనం మరింత జ్ఞానవంతులుగా మారాలి అప్పుడు ఏది వాక్యానుసారం ఏది వాక్యానుసారం కాదు ఎవరు మనల్ని సరైన దారిలో నడిపిస్తున్నారు ఎవరు మనల్ని భ్రమకు గురి చేస్తున్నారు అనే వా విషయాలు మనం తేటతెల్లంగా తెలుసుకోగలుగుతాం ఎందుకు ఈ విషయాల మీద మీకు నొక్కి చెప్తున్నానంటే ఈ కడవరి దినాలలో క్రైస్తవ సమాజంలో మైండ్ హైజాక్ చేసేటువంటి బోధలు వచ్చేసాయి దీన్ని మైండ్ హైజాకింగ్ అంటారు మైండ్ హైజాకింగ్ అంటే అర్థం ఏంటంటే మీ మెదడులో నేనేదైతే నమ్ముతున్నానో లేదా నేనేదైతే అనుకుంటున్నానో నాకేదైతే సత్యం అనిపిస్తుందో దాన్ని తెలివిగా మీ మెదడులోనికి వాక్యంతో ప్రమేయం లేకుండా చూపించడం అలా చూపిస్తున్న వాళ్ళు క్రైస్తవ సమాజంలో ప్రారంభ శతాబ్దం నుండి ఉన్నారు నేడు కాదు ఎప్పటి నుంచి ప్రారంభ శతాబ్దం నుంచి యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ప్రారంభ నుంచి చూడండి ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు అన్నాడు అంటే ఆత్మను నమ్మొద్దు అంటే అక్కడ శరీరాన్ని ఉద్దేశించే మాట్లాడుతున్నాడు కానీ ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ గురించి చెప్తున్నాడు నేను ఇదివరకు కూడా మీకు చెప్పాను ఒక మనిషిలో ఉంటే దురాత్మ ఉండాలి లేకపోతే పరిశుద్ధాత్మ ఉండాలి అంతే కదా ఉంటే దురాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ ఒక మనిషిని నడిపించేది అయితే పరిశుద్ధాత్ముడు లేకపోతే దురాత్ముడు కాబట్టి ఆయా ఆత్మలు అని ఎందుకంటున్నాడంటే అక్కడ ఆ శరీరాల్ని లీడ్ చేస్తున్నటువంటి ఆత్మలు ఆ ప్రవక్తల్ని లీడ్ చేస్తున్నటువంటి ఆత్మ దురాత్మ లేకపోతే పరిశుద్ధాత్మ వాళ్ళ అనుభవ జ్ఞానంతో సర్వసత్యం గురించి మాట్లాడుతున్నారా లేక మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు అనుకున్నదే సత్యమని చెప్పి మనల్ని భ్రమకు గురి చేస్తున్నారా మన మైండ్ని హైజాక్ చేస్తున్నారా అనే విషయాన్ని మనం పరిశీలన చేయగలగాలి అందుకే ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన ఓ కావో ఏం చేయాలట ఏం చేయాలట అందరూ చెప్పాలి ఏం చేయాలట పరీక్షించాలి అంటే మనం వినే ప్రతి బోధ గుడ్డిగా నమ్మకుండా ఆ బోధ పరిశుద్ధాత్మ సంబంధమైనదా దురాత్మ సంబంధమైనదా ఆ బోధిస్తున్న వ్యక్తిని నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముడా లేకపోతే దురాత్ముడా అన్న దానిని మనం గమనించాలి లేకపోతే మన మైండ్ని హైజాక్ చేసేస్తారు ఎంతోమందిని తమ వలలో వేసుకుంటారు తమ గుప్పెట్లో బంధిస్తారు తామే వాళ్లకు మార్గదర్శకులు తామే వాళ్లను రక్షించే రక్షకులు అన్నంతగా భ్రమకు గురిచేస్తారు అలా భ్రమకు గురై మైండ్ హైజాక్ చేయబడిన వాళ్ళు ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు వాళ్ళ మైండ్ ఏమైందంటే హైజాక్ చేయబడింది ఎవరి ద్వారా హైజాక్ చేయబడింది అంటే ఎవరైతే సాతాను పక్షాన పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా హైజాక్ చేయబడింది దానికి మనం చదివినటువంటి ఈ మాటలు చాలా అత్యవసరమైనటువంటి మాటలు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో మీరు అందరూ ఏం చేయాలట పరీక్షించాలి ముఖ్యంగా కడవరి దినాల్లో ఉన్న క్రైస్తవులు చాలా జాగ్రత్తగా ప్రతిదాన్ని పరీక్షించాలి ఎందుకంటే సమాజంలో వందమంది బోధకులు ఉన్నారనుకుందాం వంద మంది బోధకులు ఒకే విషయాన్ని ఒకేలా మాట్లాడతారా అంటే మాట్లాడరు వ్యత్యాసాలు ఉంటాయా ఉండవా ఖచ్చితంగా ఉంటాయి అంతెందుకు సత్యం ప్రకటిస్తున్నామని చెప్పుకుంటున్న వాళ్ళలో కూడా అందరూ ఒకే విధంగా మాట్లాడుతున్నారంటే మాట్లాడరు అక్కడ కూడా వ్యత్యాసాలు ఉన్నాయి ఒకరు ఎస్ అంటే ఒకరు నో అంటారు ఒకరు నో అంటే మరొకరు ఎస్ అంటారు ఒకరు అవునంటే మరొకరు కాదంటారు మరొకరు కాదంటే ఇంకొకరు అవునంటారు ఇవి మనం గమనిస్తున్నాం అదేంటండి వీళ్ళందరూ ఒకే గొడుక్ కింద ఉంటారు కదా వీళ్ళందరూ ఒకే సత్యం ప్రకటిస్తారు కదా మరి ఎందుకు వీళ్ళు ఒక 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 ఆయనేమో అవునన్నాడు ఒక ఆయనేమో అదే విషయాన్ని కాదన్నాడు ఒక ఆయనేమో ఎస్ అన్నాడు ఒక ఆయన అదే విషయాన్ని నో అన్నాడు అన్న డౌట్స్ మనందరికీ రాక మానవు ఇది ఇప్పటి సమస్య కాదు ప్రారంభ శతాబ్దంలో కూడా వచ్చాయి అంతెందుకు పౌలు గారికి పేతురు గారికి అలాంటి సమస్యలు ఉన్నాయి అంటే అప్పటికి ఇంకా వాళ్ళకి సర్వసత్యం తెలీదు అప్పటికింకా వాళ్ళు ఇంకా పరిపూర్ణమైన జ్ఞానంలోనికి వెళ్ళలేదు పేతురుగారు ఏమంటున్నారంటే సున్నతి గురించి కొన్ని వివాదాలు వచ్చాయి వాళ్ళకి అన్యజనులతో భోజనం చేయడానికి సంబంధించి కొన్ని వివాదాలు వచ్చాయి అప్పుడు అందరి ఎదుట క్యాఫా అనే పేతురుగారిని పౌలు గారు ఏం చేశారట గద్దించారు గద్దించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత పేతురు గారు అర్థం చేసుకున్నారు పౌలు గారిని అర్థం చేసుకున్నారు కాబట్టి ఇబ్బంది లేదు కానీ అర్థం చేసుకుని వ్యక్తి అయితే ఏమంటాడంటే ఏ నాకంటే చిన్నోడు నిన్న కాక మొన్న వచ్చాడు నాకు చెప్తున్నాడు నేను వారితో పాటు తిరిగిన నాకంటే ఎక్కువ తెలుసా నీకు నాకంటే ఎక్కువ జ్ఞానం తెలుసా అన్న స్థితికి వెళ్ళిపోతారు ఏ విషయాన్నైనా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి లేదా ఒకటికి పది సార్లు ఆలోచించాలి ఆలోచించిన తర్వాత అప్పుడు ఒక అంగీకారానికి రావాలి అప్పుడు ఒక నిర్ణయానికి రావాలి అంతేగాని తొందరపడి మాట్లాడడం చాలా తప్పు తొందరపడి ఆలోచించడం చాలా తప్పు బైబిల్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న తేడా వచ్చిందంటే మనం బోధనే మారిపోయి బోధలో నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అందుకే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బోధించేవారు కూడా చాలా జాగ్రత్తగా బోధించాలి వినేవారు కూడా మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకున్నాడు అన్నారు కదా మార్క్స్ వార్త నాలుగు ఇరవై నాలుగులో ప్రభు ఏమన్నారు మీరు ఏమి వినుచున్నారో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా చూసుకోండి మైండ్ అంతా పెట్టి వినండి తొందరపడొద్దు తొందరపడొద్దు బాగా ఆలోచించి వినండి అది సత్యమా కాదా ఆలోచించండి సర్వసత్యమా కాదు ఆలోచించండి పరిపూర్ణమైన జ్ఞానంతో మాట్లాడుతున్నారా అనుభవ జ్ఞానంతో మాట్లాడుతున్నారా సందర్భానుసారంగా మాట్లాడుతున్నారా అనే విషయాల్ని కూలంకషంగా పరిశీలన చేసిన తర్వాత అప్పుడు ముందుకెళ్ళాలి ఈరోజు ఒక అద్భుతమైన అంశాన్ని గురించి నేను మీ మధ్య ప్రస్తావించబోతున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఇది మీ అందరికీ అవసరం మీకే కాదు చాలామంది ఆత్మీయ జీవితాలకు అవసరం అదేంటంటే బైబుల్ గ్రంథంలో బేసిక్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ఆ బేసిక్ పాయింట్స్లో మనం నేర్చుకునేటువంటి ఒక ప్ర ప్రధానమైనటువంటి లేదా ప్రప్రదమైనటువంటి ఒక విషయం ఏంటంటే అపోస్తుల కార్యములలో అపోస్తుల కార్యములలో రెండవ అధ్యాయంలో ముప్పై ఏడో వచనం నుంచి ఒకసారి చదవండి మీరు ఎన్నో మార్లు చదివినటువంటి మాటిది మీకు కొత్త వచనం కాదు కానీ ఇప్పుడు మీరు చదవాలి ఈ సందర్భంలో మీరు బేసిక్ పాయింట్స్ నుంచి ఎలా దారి తప్పిపోతున్నారు అనే విషయం మనకు తెలియాలి కాబట్టి దీన్ని ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను రైట్ అపోస్తుల కార్యాలు రెండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం నుంచి వారి మాట విని హృదయములు నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమపోలను అడుగగా పేతురు గారు వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ దాన్ని ఏమంటారు బేసిక్ నాలెడ్జ్ సో వాళ్ళకి వివరిస్తున్నారు ఏమని చెప్తున్నారంటే సహోదరులారా మీరు ఫస్ట్ మారు మనసు పొందండి పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము దేవుని వలన పొందుతారు పరిశుద్ధాత్మను వరము మీ శక్తితో రాదు అది దేవుడు వాగ్దానం అది వాగ్దానం కాబట్టి ఉచితంగా ఇస్తాడు పరిశుద్ధాత్మను వరం ఉచితంగా పొందుతారు ఈ వాగ్దానం ఇది వాగ్దానం వాగ్దానం అనేది రేటు పెట్టుకునేది కాదు కష్టంతో సంపాదించుకునేది కూడా కాదు నువ్వేం చేయక్కర్లేదు జస్ట్ నువ్వు మారు మనసు పొంది పాపక్షమాప నిమిత్తం ఏసు క్రీస్తునామలో బాప్తిస్ము పొందితే చాలు అది వాగ్దానం కాబట్టి ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ నీకు ఏమవుతుంది అనుగ్రహింపబడుతుంది అక్కడ నీకు కష్టం లేదు అనుగ్రహింపబడుతుంది అప్పుడు ఈ వాగ్దానం ఎవరెవరికటంటే ఇప్పుడేమో మీకు ఇప్పుడేమో నా ఎదురుగా నా ఎదురుగా వింటున్నటువంటి పేతుడనే ఆ అపోలు ఎదురుగా వింటున్నటువంటి మీకును ఆ నెక్స్ట్ ఏమో మీ పిల్లలకి నెక్స్ట్ మీ దూరస్తులకు మీ దూరస్తులంటే మీకు మీకు పరిచయం కాని వారికి కూడా అనగా అనగా దూరస్తులు అనగానే మరలా మీద దూర బంధువులు అని అనుకో అనుకోకూడదని ఆయన ఏమంటాడంటే ఎవరినైతే ఈ ప్రపంచవ్యాప్తంగా అన్యజనులు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఇంకొకరు కానివ్వండి ఎవరినైతే ప్రభు మన ప్రభువైన మన దేవుడు తన యొద్ధకు పిలుస్తారో స్వార్థ ద్వారా స్వార్థ ద్వారా దేవుడు ఎవరినైతే పిలుస్తారో వాళ్ళందరికీ వాగ్దానం చెందుతుంది చెందుతుంది ఇప్పుడు మనల్ అందరినీ దేవుడు ఎలా పిలిచారు త్రూ గాస్పెల్ త్రూ గాస్పెల్ గాస్పెల్ ద్వారా అనగా స్వార్థ ద్వారా మనం పిలువబడ్డాం మరి సువార్త అందరూ వింటున్నారు కదా మరి అందరూ ఆహ్వానం అందరూ పిలువబడ్డి అందరూ వస్తున్నారంటే అందరు రారు పిలుపు కొందరు మాత్రమే వింటారు కొందరు వినరు మనం అందరం ఎలా పిలువబడ్డామంటే ఒక దైవజనుడి దేవుడు నిలబెట్టుకుని ఆ దైవజనుడి ద్వారా సువార్తను మీకు ప్రకటింపజేసి సత్యముని మీకు ప్రకటింపజేసి ఆ సువార్త ద్వారా మిమ్మల్ని అందరినీ ఆకర్షించడం వలన మీరు అందరు ఇక్కడికి వచ్చి చేర్చబడ్డారు సంఘములో బాప్తిస్మం పొంది సంఘములో క్రీస్తు సంఘములో సభ్యులయ్యారు కదా ఇప్పుడు ఈ వాగ్దానం ఎంతమంది కంటే దేవుడు ఎంతమందినైతే సువార్త ద్వారా తన యుద్ధకు పిలుస్తారో వాళ్ళందరికీ ఈ వాగ్దానం చెందుతుంది నో డౌట్ ఎట్ ఇక అందులో అయితే అలా మీరు సంఘముగా మార్చబడిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత ఒక ప్రత్యేకమైన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలి అన్న విషయం మీద ప్రభు మాట్లాడుతూ ఒక అద్భుతమైన సందర్భాన్ని ఇక్కడ వ్రాయించారు పౌలు గారి అపోస్తుల ద్వారా చెప్పిస్తున్నారు చూడండి నలభై ఆరో నలభై యోచన నుంచి ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి ఇంకా చాలా చెప్పారట అవన్నీ ఇక్కడ రాయబడలేదట మీరు అధిగ్రహించాలి ఇంకా పేతురు గారు ఇక్కడ ఏం చేశారు చాలా చెప్పారు అనేక విధములైన మాటలతో ఏం చేశారు సాక్ష్యం ఇచ్చారు ఇచ్చి అవన్నీ ఇక్కడ రాయబడలేదు ఫైనల్గా ఏం చెప్పారంటే కన్క్లూజన్లో ఇది మీరు అండర్లైన్ చేసుకోండి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను ఈ మాట మీకు ఎలా అర్థమైంది చెప్పండి మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి ఈ మాట మీకు ఎలా అర్థమైంది ఈరోజు నా క్రిస్టియన్ సొసైటీకి ఎలా అర్థమైంది మన క్రైస్తవ సమాజం లేదా క్రైస్తవ బోధకులు దీన్ని ఎలా అర్థం చేసుకున్నారు ప్రత్యేకింపబడినవారు ఏర్పరచబడినవారు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చినవారు నెక్స్ట్ మీరు ఈ అన్యజనుల మధ్య ఈ చీకటి లోకంలో మీరు జ్యోతుల వలె ప్రకాశిస్తున్నారు ఇలాంటి పదాలు మనం చాలా బైబిల్ గ్రంథంలో చదివాం వీటన్నిటికీ మూల పదంగా ఈ పదం మనకు కనబడుతుంది మూల వాక్యంగా చెప్పొచ్చు దీన్ని ఏమని చెప్తున్నాడు ఇక్కడ మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై మూర్ఖులకు ఈ తరం వారికి వేరై అన్న సందర్భాన్ని చాలామంది ఎలా అర్థం చేసుకుంటున్నారంటే ఇక ఈ లోకంతో మీరు సంబంధాలు తెంపేసుకోండి లోకంతో అనగానే ఎవరితో పాపంతో కాదు అక్కడ ఎవరితో అన్యజనులందరితో ఇంక మీరు సంబంధాలు తెంపేసుకోండి ఇక మీ బంధువులతో మీరు సంబంధాలు తెంపేసుకోండి మీ స్నేహితులతో కూడా మీరు సంబంధాలు తెంపేసుకోండి వాళ్ళు ఎవరికి మీరు హాయి చెప్పక్కర్లేదు వాళ్ళు ఎవరిని మీరు పలకరించక్కర్లేదు వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళక్కర్లేదు వాళ్ళు ఏదైనా ఫంక్షన్కి మిమ్మల్ని ఆహ్వానించినా మీరు అడుగు పెట్టొద్దు ఇంకా వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేయండి వాళ్ళని మీరు పట్టించుకోవటం మానేయండి వాళ్ళ దినాలకు వెళ్ళకండి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకండి వాళ్ళ ఫంక్షన్లకు వెళ్ళకండి అన్నట్టుగా కొంత భ్రమకు గురైపోయిన వాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో లేకపోలేదు ఒకవేళ ఇదే బోధ నేను చేశాను అనుకోండి ఖచ్చితంగా మీలో చాలామంది నమ్మేస్తారు కూడా నమ్మేస్తారు నమ్మించడం అని కష్టమా నమ్ముతారు కానీ అప్పుడు నేను నేను ఆలోచించాలి ఇప్పుడు నేను మిమ్మల్ని అనుభవ జ్ఞానంలోనికి నడిపిస్తున్నానా సత్యంలోనికి నడిపిస్తున్నానా సర్వసత్యంలోనికి నడిపిస్తున్నానా లేకపోతే దేవునికి విరుద్ధంగా ఆలోచింపజేస్తున్నానా అనే విషయం మనకు తెలియాలి ఇక్కడ మనకు డౌట్ వస్తుంది ఆ డౌట్ ఏంటంటే అన్నయ్య మీరు బాగానే చెప్తున్నారు ఒకవేళ అది రైట్ కాకపోతే మరి వాళ్ళందరూ పాపంలో బ్రతుకుతారు కదా వాళ్ళందరూ పాపం చేస్తూనే ఉంటారు కదా మరి అలాంటి దుష్టులకు దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది కదా కీర్తనల గ్రంథంలో మొదటి కీర్తనలో ఏమని రాయబడింది దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దన్నాడు పాపుల మార్గంలో నిలవద్దన్నాడు అపహాసకులు కూర్చుండే చోట కూర్చోవద్దన్నాడు అంతేగాని బంధువులను వదిలేయమన్నాడా అలాంటి వాళ్ళు ఎవరైనా బంధువుల్లో ఉంటే దూరంగా ఉంటాం అలాంటి బంధువులు అందరినీ దూరం పెట్టమని కాదు కదా అమ్మ నా అమ్మని నాన్నని అందరినీ దూరం పెట్టమని కాదు కదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరితో మాట్లాడడం మానేయమని కాదు కదా స్నేహితులు ఎవరికి కాల్ లిఫ్ట్ చేయొద్దని కాదు కదా ఇక అన్యజనులతో అసలు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కాదు కదా అర్థమైందా ఇక్కడ మూర్ఖులకు ఈ తరము వారికి వేరే అంటే జీవనంలో ప్రత్యేకత గురించి మాట్లాడాడు తప్ప వారి జీవనానికి మీ జీవనానికి ప్రత్యేకత ఉండాలన్న సంగతిని మాత్రం ఎత్తి చెప్పాడు తప్ప ఇక ఎవ్వరితో మీరు మాట్లాడొద్దని కానీ వాళ్ళందరికీ మీరు దూరం అయిపోండి అని కానీ వాళ్ళతో మీరు ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కానీ బైబిల్లో ఎక్కడా చెప్పలేదు ఒకవేళ అలాగే చెబితే అక్కడే సువార్తకి ఏం పడిపోయినట్టు అడ్డుకట్టలు పడిపోయినట్టు ఎందుకంటే నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలర్లుగా చేస్తాను మనుషుల్ని పట్టాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి సంఘంలోకి వెళ్ళాలా బయటకు వెళ్ళాలా మీరు చెప్పండి నాకు ఎక్కడికి వెళ్ళాలి సంఘంలోకి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా కదా అంటే బయటికి వెళ్ళిన వాళ్ళ వెళ్ళి సత్యం చెప్పి వాక్యం అనే వాళ్ళతో వాళ్ళను సేకరించి సంఘానికి నడిపించాలి తప్పితే ఇక లేదండి మేము తలుపులేసేసుకున్నాం చేసుకున్నాం మీ దారి మీద మా దారి అంటే కొత్తగా ఆత్మ రక్షింపబడాలి అంటే వాళ్ళతో నీకు ఎలాంటి సంబంధాలు లేకపోతే నువ్వు ఎలా వాళ్ళని దేవుని దగ్గర నడిపించగలవు గమనించండి ఒకసారి మాట్లాడితేనే కదా వాక్యం వినబడేది మాట్లాడకుండా వాక్యం ఎలా తెలుస్తుంది సో నువ్వు మాట్లాడాలి నీ కొలీగ్స్తో మాట్లాడాలి నీకు మంచి సంబంధాలు ఉండాలి వాళ్ళతో నీ ఇరుగుపొరు వారితో మంచి సంబంధాలు కలిగి ఉండాలి నీ బంధువులతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండాలి నీ స్నేహితులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలి కేవలం పాపం విషయంలో ప్రత్యేకత తప్పితే ఏ అనుబంధాన్ని దూరం చేసుకోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు ఏ బంధువులకి దూరం అయిపోమని బైబిల్ ఎప్పుడు చెప్పలేదు సో వాళ్ళతో మీరు హ్యాపీగా కలిసే ఉండాలి అలా కలిసి లేకపోతే రేపు పొద్దున్న ఒక కొత్త వ్యక్తి రక్షణలోనికి రావాలి అంటే ఎలా వస్తాడు ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నా మన ముఖాలు మనమే చూసుకుంటూ ఉంటే రాజ్య విస్తరణ ఎప్పుడు జరుగుతుందమ్మా నాకు అర్థం కాదు రాజ్య విస్తరణ ఎప్పుడు జరుగుతుంది ఇదే విషయం మీద చాలామంది డిపెండ్ అయిపోవటం వల్ల కొన్ని పిచ్చి బోధలకు రూపకల్పన చేశారు అది విన్నప్పుడు మన మైండ్ హైజాక్ చేసేసి దాన్నే అవసరమైతే నమ్మించేయచ్చు కానీ నాలాంటి వాడు ఎవరైనా నిలబడి వాదించడం లేదా లాజిక్గా మాట్లాడడం కౌంటర్గా మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు మాత్రం అది తుస్మనిపోద్ది ఏ విషయానైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించాలి ఇలా ఈ క్షణం దీన్ని చూపిస్తే నమ్మేయచ్చు కానీ దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నమ్మాలా వద్దా అనేటువంటి డౌట్ వస్తుంది ఇక్కడ ఏం చెప్తున్నాడు యోహాన్ గారు ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి గారడి అని ఉన్నాడు అతన్ని ఏమనుకున్నారట ప్రజలందరూ మొదట ఇతడే దేవుని మహాశక్తి అనుకున్నారట ఏమనుకున్నారట గారడి అని ప్రజలందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే ఇక మించిన వాళ్ళు లేరు అనుకున్నారు ఒకసారి నా చిన్నతనంలో మా ఊళ్ళో సభలు జరిగాయి మా అమ్మ నన్ను తోడేసుకుని వెళ్ళింది అక్కడికి కళ్ళు బాగా పైకి ఉబ్బిపోయినటువంటి ఒక వ్యక్తి వచ్చాడు సేవకుడు కళ్ళు ఎక్కడికి ఉంటాయంటే ఈ రెప్పలు దాటిపోయి ఉంటాయి అది అతనికి ఏదో వ్యాధి కానీ అతను వాక్యం చెబుతూ ఏమన్నాడంటే సాతానికి నాకు జరిగిన యుద్ధంలో వాడు నాలో నుంచి బయటకు పోయేటప్పుడు నా కళ్ళలో నుంచి వెళ్ళిపోయాడు అందుకని నా కళ్ళు బయటికి తన్నేసే అన్నట్టు నమ్మేశాం అనుకోలేదు మేము ఇంకా నమ్మేశాం తర్వాత అతన్ని ఎవరు టచ్ చేస్తే వాళ్ళ కింద పడిపోయేవారు ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళు కింద పడిపోయేవారు ఆ పడగొట్టేసేవాడు అతను పడగొట్టేస్తుంటే కింద పడి దొలుతుండేవారు వాళ్ళు దొలుతుంటే అది కూడా నిజమనే అనుకున్నాం చివరికి ఆ పాస్టర్ గారు అమ్మాయి కూతురు కూడా కింద పడి దొలుతుంటే ఆ అమ్మాయి దొలుతుంది అమ్మ ఈ అమ్మాయిలో కూడా దయ్యం ఉందని ఫిక్స్ అయిపోయారు అందరు ఆ తర్వాత సదరు పాస్టర్ గారు వచ్చి చేస్తే పోయిందంటే ఇక్కడ నుంచి ఈయన పబ్లిసిటీ మొదలెట్టాడు ఆయనకి పోలైంది నాకు పోయిందంట సో ఇవన్నీ చూసేసరికి ఇదే నిజమన్న భ్రమలో చాలామంది ఇప్పటికీ ఉన్నారు కానీ ఎప్పుడైతే వాక్యపు వెలుగులో వాటన్నిటిని పరిశీలించడం మొదలుపెట్టామో అమ్మో ఇది అసత్యం అతడే దేవుని గొప్ప శక్తి అనుకున్నాం కానీ అదంతా ట్రాష్ అతను దేని వలన నడిపింపబడుతున్నాడు అంటే దురాత్మ వలన నడిపింపబడుతున్నాడు అనే సత్యాన్ని చాలా త్వరితగతిన తెలుసుకోగలుగుతున్నాం ఇక్కడ సీమోన్ విషయంలో కూడా ప్రజలు అలాగే అనుకున్నారు ఏమనుకున్నారంటే ఈ గారడీ సీమోననే వాడు గట్టిగా మాట్లాడుతున్నాడు కాబట్టి మహాశక్తి అతనే అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మహాశక్తి ఇతనే గారడీ కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఇతను ఒక పెద్ద శక్తి మహాశక్తి ఇతనే అన్న భ్రమలోనికి వెళ్ళిపోయారు ఎప్పుడైతే ఆ భ్రమలోకి వెళ్ళిపోయారో వాళ్ళు అందులోనే కాలం గడుపుతున్నారు కానీ ఫిలిప్ వచ్చిన తర్వాత నిజాలు ఏంటనేది అర్థమయ్యే మరి వాళ్ళకి పరిశీలన ఉందా పరిశీలన ఉందా లేదు వాళ్ళకి పరిశీలన లేకపోవడం వల్ల మోసపోయారు ఇన్ ద సేమ్ వే మనం కూడా పరిశీలన అనేది లేకపోతే ఖచ్చితంగా మోసపోతాం అందుకే ఏ బోధ విన్నా సరే ఆ బోధను మనం పరీక్షించాలి ఆ బోధను మనం పరిశీలించాలి ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇజ్ ఇట్ స్పిరిచువల్ వే ఆర్ రాంగ్ ఆర్ నాట్ ఈ విషయం మనకు తెలియాలి ఆ విధానం మనకు అర్థం కాకపోతే చాలా నష్టపోతాం చాలా నాశనం అయిపోతాం ఇప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్తాను యాక్చువల్లీ క్రిస్టియన్ సొసైటీలో కొన్ని కొన్ని అభ్యంతరాలు ఉంటాయి అభ్యంతరాలు ఏంటంటే ప్రజలకు కూడా వాటినే బోధిస్తారు చాలా బలంగా బోధిస్తారు అందులో ఒక ఒక పాయింట్ మీకు టచ్ చేస్తాను ఈరోజు ఒక పాయింట్ టచ్ చేస్తాను జాగ్రత్తగా వినండి సినిమా పాటలు పాడే వాళ్ళతో క్రైస్తవ పాటలు పాడించడం ఇది రైటా రాంగా అనే ఒక సందర్భం మీద ఈరోజు మాట్లాడాలనుకుందాం మాట్లాడాలనుకునే ఎవరికైనా ఒక స్పీకర్కి ఇచ్చామనుకోండి ఒక స్పీకర్ ఏ వేలా వెళ్తాడంటే నో ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ సినిమా పాటలు పాడేవాడు మన దేవుని వాక్యం ఏంటండి వాడు అపవిత్రుడు వాడు అపరిశుద్ధుడు వాడు మాట్లాడడానికి మన వాక్యం వాడు పాడటానికి వీలు లేదు అని ఒక వెర్షన్లో ఒకరు బోధిస్తారు మళ్ళీ ఇంకొకడు వచ్చాడు అనుకోండి అలాంటుడు ఇప్పుడు సినిమా పాటలు పాడేవాడుతో మరి దేవుని పాటలు పాడించచ్చా ఆ పాటలు పాడించి సమాజంలోకి రిలీజ్ చేయొచ్చా అని అన్నాం అనుకోండి అప్పుడు ఒక అనుభవ జ్ఞానంతో కూడినటువంటి మాటలు అర్థమయ్యేలా చెప్పినప్పుడు అవతలవాడు ఆలోచిస్తాడు ఇప్పుడు నేను ఉంది చాలామంది సినిమా సింగర్స్తో మన క్రైస్తవ పాటలు పాడించా సత్యవసాగర్ అన్ను కూడా చాలామంది క్రైస్తవ పాటలు చాలామంది సినిమా సింగర్స్తో పాడించాడు ఇంకా చాలామంది వంశీ గారు కూడా బాలసుబ్రహ్మణ్యంతో అది ఇది కొన్ని సినిమా పాటలు పాడిచ్చాడు ఇంకా బీవై వాళ్ళు కూడా చాలామంది పాడిచ్చారు ఇంకా చాలామంది సేవకులు సతీష్ కుమార్ కావచ్చు లేకపోతే ఇంకా పాటలు చేసిన వాళ్ళు ఎవరెవరైతే పెద్ద పెద్ద సేవకులుగా పిలువబడుతున్నారో వీళ్ళందరూ కూడా యాక్చువల్లీ ఆ సింగర్స్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు ఈ సంగతి మనందరికీ తెలుసు బాలసుబ్రహ్మణ్యం అయితే ఎప్పటి నుంచో పాడుతూ వస్తున్నాడు ఆయన క్రైస్తవ పాటలు ఈ మధ్య శంకర్ మహాదేవన్ కూడా కమలాకర్ గారు అనే ఒక ఆయన శంకర్ మహదేవంతో పాడించాడు బాలీవుడ్ సింగర్స్ కూడా చాలామంది క్రైస్తవ పాటలు పాడారు ఇప్పటికే పాడుతూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సినిమా పాటలు పాడే వాళ్ళతో దేవుని పాటలు పాడించటం తప్పు అని చాలామంది నమ్ముతున్నారు ఎందుకంటే అలా నమ్మించే బోధ చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళెవరికి అంటే వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటుందంటే వీళ్ళెవరికి జ్ఞానం తెలీదు సత్యంలో ఉన్నామనుకుంటారు కానీ వీళ్ళందరూ అజ్ఞానంలో ఉన్నారు మేమే జ్ఞానం తెలిసిన వాళ్ళం కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం అని వాళ్ళ భ్రమ వాళ్ళ భ్రమలో ఉన్నవారు ఆ మైండ్ హైజాకింగ్కి గురైపోయి అమ్మో వీడు గట్టిగా చెప్పాడు కాబట్టి ఇదే సత్యం అన్నమాట సినిమా పాటలు పాడేవాడు దేవుని పాటలు పాడటం ఏంటంటే అయినా అది నోరు అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్న నోరు మంచి పాటలు ఎలా పాడుతుంది అని ఎక్కడికి వెళ్తారంటే యాకో పత్రికలోకి వెళ్తారు యాకో పత్రికలోకి వెళ్ళి ఒక్క జలలో నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా అంటారు అసలు యాక్చువల్లీ ఆ మాట మనకా ఆ పాటలు పాడే వాళ్ళకా కా ఆ మాట మనకా కా మనకది ఒక్క జలలో నుండి ఏ తీయని నీరు చేదు నీరు ఊరునా అంటే ఊరేవాడి గురించి సినిమా వాడి దగ్గర ఊర్లా మనం రాసింది వాడు నోటుతో పాడాడు తప్ప అది వాళ్ళలో ఊరినది కాదు కామన్ సెన్స్ ఉండదు మనకి సరిపోయిందండి అవి మంచి మాట కలిపారు అనుకుంటాం కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనం వాక్యం బోధిస్తూ వాట్సాప్లో బూత్ చాటింగులు చేసామనుకోండి ఇప్పుడు నీలో నుంచి తియ్యని నీరు ఊరుతుంది చేతి నీరు ఊరుతుంది నువ్వు కేటుగాడివి నువ్వు కన్నింగ్ అడివి నువ్వు దొంగవి అంతే కదా ఒక పక్క బూతులు మా ఒక పక్క అసభ్యకరమైన చాటింగులు చేస్తావు ఒక పక్క మైకు ముందు పరిశుద్ధులుగా పూజలు కొడతావు అక్కడ యాప్ట్ అవుతుంది ఏదది ఒక్క జలలో నుండి ఏ తీయని నీరు చేదు నీరు ఊరునా అన్నది అక్కడే యాప్ట్ అవుతుంది కానీ సినిమా వాళ్ళలో నుంచి సినిమా పాటలు పాడే పాడేవాళ్ళు నుంచి ఊరట్ల వాడికి డబ్బులు ఇచ్చి ఆ గొంతు కొనుక్కుంటున్నాం అంతే ఇప్పుడు నా నా దాంట్లో నా నా మొబైల్లో నుంచి మీకు ఒక పాట వినిపిస్తానండి నా మొబైల్లో నుంచి మీకు ఒక పాట వినిపిస్తాను ఈ పాట ఏ సింగర్ పాడాడో మీరు చెప్పాలి ఎంతమంది చెప్పగలరు మన మన పాట వినిపిస్తాను బయటవాడదు ఎవరిది కాదు మన పాటే ఒక పాట వినిపిస్తాను వినిపించినప్పుడు నేను ముఖ్యంగా పెద్దవాళ్ళని అడుగుతున్నాను అంటే మన పాటలు విని బలపరచబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి ఇక్కడ అందరూ బలపరచబడిన వాళ్ళే కదా అందరూ ఆత్మీయంగా ఆశీర్వదింపబడిన వాళ్ళే కదా రైట్ సంతోషం ఇప్పుడు నేను ఒక పాట వినిపిస్తాను పరలోకమి నాకు ఆశ్రయము ఎంతమందికి సింగర్ తెలుసు చేతులెత్తండి ఇప్పుడు ఈ లోకము కాదు శాశ్వతం అనే పాట పాడినటువంటి సింగర్ పేరు ఎంతమందికి తెలుసు పాట అందరికీ తెలుసు ఇక్కడ పాట వినందరూ ఆశీర్వదింపబడ్డారు పాట విని అందరూ బలపరచబడ్డారు ఆ సింగర్ పేరు ఎంతమందికి తెలుసు అని అడిగాను నేను ఈ లోకము కాదు శాశ్వతం అనే పాట పాడిన సింగర్ ఆమె ఎవరు ఎంతమందికి తెలుసు అయితే పచ్చ చేతులు లేస్తున్నాయి మిగిలిన వాళ్ళు ఎవరికీ తెలీదు కానీ మిగిలిన వాళ్ళు అందరూ ఆ పాట విన్నారు మీకు అక్కడ వినబడింది సింగరా కనబడింది సింగరా వాక్యమా మీలో ఉన్నది సింగరా వాక్యమా లేకపోతే ఆ పాటలోని భావమా కదా మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారు తప్ప ఇంతక ఆ పాట పాడింది ఎవరంటే అంజనా సౌమ్య అంజనా సౌమ్య ఎవరనేది కూడా మీలో చాలామందికి తెలియదు తెలుసా తెలీదు ఆ పాట పాడించి చాలా రోజులు అయిపోయింది ఇంచుమించు మూడు నాలుగు సంవత్సరాల పైన అయిపోయింది ఎప్పటికీ పాట వినబడుతోంది కానీ ఆమె ఎవరికి కనబడదు ఆమె గొడవ ఎవరికీ లేదు ఆమె అవసరం కూడా లేదు అర్థమైందా అక్కడ ఆ భావాన్ని వాక్యపు భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి పాడించావు ఓకే మంచిదే పాడించావు మరి ఆవిడ ఫోటో ఎందుకు వేసావు తమ్మ కౌంటర్ కౌంటరు నువ్వు కార్తీక్తో కూడా పాటలు పాడించావు కార్తీక్ ఫోటో వేసావు హేమచంద్రతో పాటలు పాడించావు హేమచంద్ర ఫోటో వేసావు ధనుంజయ్తో పాటలు పాడించావు ధనుంజయ్ ఫోటో వేసావు నువ్వు ఫోటో ఎందుకు వేసావు అని అడిగారు అనుకోండి నెక్స్ట్ నా నుంచి వచ్చే షాట్ ఆన్సర్ ఏంటో తెలుసా బుల్లెట్ లాంటి ఆన్సర్ నేను ఫోటో వేసింది నీ కోసం కాదురా నాయన నేను ఫోటో వేసింది ఎవరి కోసం అనుకుంటున్నావు వాళ్ళని అమితంగా ఇష్టపడే అన్యజనుల కోసం ఎందుకు అనుకుంటున్నావు ఆ ఫోటో చూసైనా పాట వింటారు నా ఫోటో చూసి వినకపోయినా నా ఫోటో చూసి నువ్వు వింటావు ఆ ఫోటో చూసి వాళ్ళు వింటారు వాళ్ళు విన్నప్పుడు ఒక్క మాట అయినా వాళ్ళను పట్టుకుంటే చాలన్న యుక్తితో వేశాం దేవుడు కోరుకున్నది కూడా అదే అర్థమవుతుందా ఇప్పుడు ఆ మాట విని ఎవరో ఒకళ్ళు పట్టుకున్నారనుకోండి ఒకళ్ళు ఒకళ్ళు పట్టుబడ్డారనుకోండి అంతకంటే ఉంది ఆ ఒకవేళ వాళ్ళు మారినా మారకపోయినా కనీసం వాళ్ళకి దేవుని గూర్చినటువంటి సమాచారం అయినా చేరవేసిన వాళ్ళు అవుతాం వాళ్ళు మారతారా మారరా మీకు అనవసరం మీరు చెప్పండి వింటే వింటారు వినకపోతే పోతారు మీరు కాళ్ళు దులుపుకొని వచ్చేయండి మిమ్మల్ని వ్యతిరేకిస్తే మీరు చెప్పాల్సింది మాత్రం చెప్పండి ఆర్పి పట్నాయక్ గారు మీ అందరికీ తెలుసు చాలా వ్యతిరేకిస్తాడు ఆయన క్రైస్తవ సమాజాన్ని కానీ అనాథ పిల్లల పాట మీలో చాలామందికి ఆ పాట ఎవరు పాడారో కూడా తెలీదు తెలుసా కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు కదా తెలియని వాళ్ళు చేతులెత్తండి అనాథ పిల్లల పాట ఎవరు పాడారో మాకు వాళ్ళు చేతులు చేతులెత్తండి సూపరు ఇంకా చాలామంది ఉన్నారు కానీ ఆ పాట పాడింది ఆర్పి పట్నాయక్ ఆర్పి పట్నాయక్ అనే ఆయన పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో సో ఆయన ఆ పాట పాడించాల్సింది యాక్చువల్లీ ఎంఎం కేరవాణి గారితో ఆ రోజు ఆయన డేట్ తీసుకున్నాం కానీ ఆ బాహుబలి టూకి ఆయన ఏదో చేయడానికని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు సడన్గా ఫోన్ చేసి ఏమన్నారంటే నేను హైదరాబాద్ వెళ్ళి కృష్ణానగర్లో ఆర్పి పట్నాయక్ గారు స్టూడియోలో కూర్చున్నప్పుడు ఆయన అన్నారు ఆర్పి గారు ఏమండి ఎంఎం కేరవాణి గారు కుదరదటండి ఆయనకి డేట్స్ వాళ్ళ అబ్బాయిని అప్రోచ్ అవుదామంటే వాళ్ళ అబ్బాయి వచ్చాడు వాళ్ళ అబ్బాయి కాలభైరవ పెద్ద అబ్బాయి నేను పాడతానండి అన్నాడు సరే లిరిక్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇది నా వల్ల అవదండి అన్నాడు ఎందుకు అవదన్నాడో మరి నాకు తెలీదు నేను పాడలేనండి ఇది నా వల్ల అవదండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే పట్నాయక్ గారు ఆర్పి పట్నాయక్ గారు అది తీసుకొని చూసి సార్ లిరిక్స్ చాలా బాగున్నాయండి నేను ఎప్పుడు ఇలాంటి క్రిస్టియన్ సాంగ్స్ చూడలేదు సో నేను పాడతానండి అని చెప్పేసి పాడాడు పాడినంతసేపు కూడా ఆ లిరిక్స్ వింటూనే పాడతాడు కదా ఆ లిరిక్స్ అర్థమవుతూ ఉంటాయి కదా ఆ లిరిక్స్ తెలుసుకుంటాడు కదా అప్పుడు ఒక మాట అన్నాడు లాస్ట్లో చాలా పాటలు విన్నాను క్రిస్టియన్ సమాజంలో కానీ ఎంత లోతైన అర్థాలతో లోతైన భావాలతో వారిని ఇంత హైలైట్ చేస్తూ చాలా బాగా రాశారండి మీరు అన్నాడు అంటే ఒక రకంగా నేను అతనికి సువార్త తెలియజేశాను ఒక పాతిక వేలు ఇచ్చాను పాట పాడించుకున్నందుకు ఒక పాతిక వేలు తీసుకున్నాను నా దగ్గర కానీ తద్వారా అతనికి వాక్యం వెళ్ళింది అతను విన్నాడా వినకపోయాడా నాకు అనవసరం నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత ఆయన ఫోటో వేస్తే అమ్మాయిలు పెట్టాం ఇప్పుడు ఆర్పి పట్నాయక్ అనే ఆర్పి పట్నాయక్ మీద ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు పాట వింటారు కదా ఆ పాట విన్నప్పుడు అన్యులు కూడా ఆ పాట విని ఆలోచించారు అనుకోండి మంచిదే కదా నామానికి మహిమే కదా అది ఒకవేళ మారితే అంతకంటే కావాల్సిందేముంది ఎవరు ఎలా మారతారో మనకు తెలీదు సో అన్యజనులందరినీ వదిలేయండి వాళ్ళందరూ పాపాత్ములు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో లాజిక్ ఏం మాట్లాడతారు అంటే అంటే అపరిశుద్ధుడు పరిశుద్ధుడైన దేవుని పాటలు పాడొచ్చా అంటారు ఎంతో మంది అపరిశుద్ధులు పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు ఈరోజు దొరికితే దొంగ దొరక్కపోతే దొర అంతే కదా మరి అపరిశుద్ధులే బోధిస్తున్నారు ఈరోజు దేవుని వాక్యాన్ని మారు మనసు పొందకుండా చేసిన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండా ఆ పాపాన్ని శుద్ధీకరించి ప్రభు పాదాల చెంత గారిలాగా మారు మనసు పొంది ఆడవకుండా ఇంకా అదే పాపలో ఉంటూ అదే పాపలో కొనసాగుతూ అదే పాపలో బ్రతుకుతూ వాక్యాన్ని బోధిస్తున్న వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు వాక్యం బోధిస్తున్నారు వాళ్ళు వీళ్ళు కేవలం డబ్బులు ఇస్తే పాట పాడు వదిలేసి వెళ్ళిపోతున్నారు ఆ పాట విన్నవాళ్ళు వింటారు వినని వాళ్ళు వినరు సో వాళ్ళతో పాడించటం తప్పు అనటానికి ఏమాత్రం అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు మారే అవకాశం ఎక్కువ అలాంటి సమయంలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ పాటించారు బాలసుబ్రహ్మణ్యం గారితో పాటించారు ఇంకా చాలామందితో పాటించారు అప్పుడు ఇంకో కౌంటర్ వేస్తారు వీళ్ళు అంటే మరి వాళ్ళు మారిపోయారా అని అడుగుతారు ఇస్కరయువతి యోదాయే మారలేదు అని వాక్యాలు విని తీర్పు జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అక్కడ తీర్పు జరిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ వాళ్ళు మారతారా మారరా మనకు అనవసరం వాళ్ళు దేవునికి లెక్క చెప్పుకుంటారు సో తద్వారా వాళ్ళు నేర్చుకున్నారా లేదా అనేది మాత్రమే అవసరం ఇక్కడ ఇంకో పాయింట్ మరి అలా అయితే క్రైస్తవ సమాజంలో ఎంతమంది సింగర్స్ ఉండగా ఏ ఈ సినిమా సింగర్స్ మనకు అవసరమా క్రైస్తవ సమాజంలో ఉన్న సింగర్స్ని మన వాళ్ళని మనం ప్రోత్సహించవచ్చు కదా ఇది రైటే అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఉన్న సింగర్స్ అందరూ కాదు కొందరు డబ్బులు తీసుకునే పాడతారు అందరూ సుమా కొందరు క్రైస్తవ సమాజంలో సింగర్స్తో పాటలు పాడించాలన్నా కొందరికి డబ్బు ఇవ్వాలి డబ్బు ఇవ్వకుండా వాళ్ళు పాడరు ఇప్పుడు డబ్బు ఇచ్చి పాడించుకునేటప్పుడు ది బెస్ట్ చూసుకుంటామా లేకపోతే ఎవడైనా పర్లేదు మానవుడు కదా అని లేక కాంప్రమైజ్ అయిపోతామా నీకైనా డబ్బు ఇవ్వాలి వాళ్ళకైనా డబ్బు ఇవ్వాలి ఏదో నీకు ఒక వెయ్యో రెండు వేలు తగ్గిస్తావంతే రెండు వేలు తగ్గినంత మాత్రాన నీ గొంతులో ఆ యొక్క గొప్పతనం నీ దగ్గర ఉండదు ఎందుకు ఉండదు కూడా చెప్తాను నువ్వు ప్రాక్టీస్ చెయ్యు వాడికి అదే జీవనాధారం కాబట్టి ఏం చేస్తాడు ప్రాక్టీస్ చేస్తాడు నీ గొంతు బాగుండొచ్చు కానీ నీకు సంగీతం నేర్చుకోవు సంగీతంలో మెలకువలు తెలీదు కానీ వాడికి అదే పని కాబట్టి వాడు సంగీతం నేర్చుకుంటాడు సంగీతంలో మెలకువలు కూడా తెలుస్తాయి సో నీకు డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు అతనికి డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు ఒక రెండు వేలు ఎక్స్ట్రా అతనికే ఇచ్చి పాడించుకుంటే బెటర్ తప్ప నీకు ఇవ్వాల్సినందు నీకు ఇచ్చినందు అలాంటి ఉపయోగం ఉండదు ఒకవేళ క్రిస్టియన్ సింగర్స్లో ఆ స్థాయిలో పాడగలిగేటువంటి అద్భుతమైన గొంతుంటే ఎందుకు వాడుకోరు వాళ్ళని మీరే పరిచయం చేయాలి మనకు తెలియదు కదా ఇప్పుడు నేను ఒక సాంగ్స్ కంపోజ్ చేయగలను నేను ఒక నేను ఒక ప్రొడ్యూసర్ని ఆల్బమ్స్ చేయగలను సో నాకు నాకు టాలెంట్ ఉంది సాంగ్స్ రాయగలను వాటిని కంపోజ్ చేయగలను వాటిని ట్యూన్ చేయగలను హ్యాపీగా నేను తయారు చేయగలను ఆల్బమ్స్ అలాంటప్పుడు ఇతను ఒక గొప్ప సింగర్ అండి ఇతన్ని మించిన వాళ్ళు సినీ ఫీల్డ్లో కూడా లేరు అని ఎవరు పరిచయం చేయాలి తెలిసిన వాళ్ళు పరిచయం చేయాలి పరిచయం చేసినప్పుడు మనం వింటాం విని నచ్చితే ఓకే సంగీత పరిజ్ఞానం కూడా ఉంటే ఓకే పాటించుకుంటాం తప్పే ఉంది అంతే కదా అలా లేకుండా ఈరోజు సినిమా సింగర్స్తో పాటలు పాడించే వాళ్ళందరూ పాపులు అన్నట్టుగా బోధించేశారు అనుకోండి అది ఎంత దారుణాతి దారుణమైన బోధ మీరు ఆలోచించండి మైండ్ హిప్నాటిజం అంటున్నాను దాన్ని వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉండదు వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉండదు లోక సంబంధంగా మాట్లాడతారు అదే వాళ్ళు ఏదో మన శత్రువుల్లాగా ఇప్పుడు అదే సినిమా వాళ్ళు వాడిని మ్యూజిక్లు తీసుకొచ్చి మన ప్రసంగాల్లో వాడేసుకుంటాం మన సభల్లో వాడేసుకుంటాం మ్యూజిక్ ఎక్కడ దారా అబ్బాయి నీకంటే సినిమా వాడిది వాడేసుకుంటాం అదే సినిమా వాడి తీసిన క్లిప్పింగ్స్ తీసుకొచ్చి మన పాటల్లో వాడేస్తాం వీళ్ళకి ఎక్కడొచ్చే సినిమా క్లిప్పింగ్లు కాకపోతే ఎక్కడో చెప్పండి యేసు ప్రభు సినిమా చూపించినా కూడా అది ఎవడో హాలీవుడ్ వాడు తీసిన సినిమాయే కదా అందులో నటించింది ఇంకా ఇతర సినిమాల్లో నటించే నటులే ఈరోజు ఏసుప్రభు క్యారెక్టర్ వేశారు రేపు ఇంకోటి క్యారెక్టర్ వేస్తారు మొన్న జగపతి జగపతిబాబు ఫోటో చూసి ఆశ్చర్యపోయిన జగపతి జగపతిబాబుని మహానుభావ కృష్ణగారు అయిపోయారు నువ్వు వచ్చావా అనుకున్నాను ఇంకా ఆల్రెడీ సూపర్ స్టార్ కృష్ణ గారు అయిపోయారు విజయ్ చంద్ర గారు అయిపోయారు ఇప్పుడు జగపతి బాబు గారు వచ్చారు ఆయన సిలువ మీద వేలాడుతున్నట్టు ఏదో సినిమా తీసేస్తున్నాడు ఆయన కూడా ఒక ప్రభు సినిమా ఏమో అది ఆ ఫోటో చూశాను నేను మీడియాలో కాబట్టి వీళ్ళు యేసు ప్రభు క్యారెక్టర్ చేసేసినా మళ్ళీ ఇంకోటి చేస్తారు ఇప్పుడు వాడుకునే క్లిప్పింగ్స్ అన్నీ ఎవరివి సినిమా వాళ్ళవే అక్కడ సినిమా వాడి కనబడుతున్నాడా మనకి మనకు వాక్యమే కనబడుతుందా ఆక్యమే కనబడుతుంది సో వీళ్ళు పాటల్లో వాడేసుకుంటారు సినిమా వాళ్ళు బిట్లు వాడేసుకుంటారు కానీ సినిమా పాటలు వాడే వాళ్ళతో దేవుడి పాటలు పాడించకండి అది చాలా పాపం ఆయనకి వచ్చి గట్టిగా మాట్లాడేస్తే నిజమైపోతుంది పచ్చి అబద్ధం అందుకే చెప్తున్నాను పరిపక్వత లేని బోధకులు అనుభవ జ్ఞానం లేని బోధకులు అనుభవ జ్ఞానం ఉండదు పాపం చేస్తూ బోధించవచ్చు పనికిమాలిన పనులు చేస్తూ బోధించవచ్చు నీచమైన పనులు చేస్తూ బోధించవచ్చు పాటించకుండా బోధించవచ్చు వాళ్ళెవరో వచ్చి పాట పాడారు వెళ్ళిపోయారు ఆడు ఎవడో కూడా మీకు తెలియదు చాలా మందికి తెలియదు అనూ ప్రూ బెన్స్తో ఈ కలవరి సతీష్ కుమార్ గారు కొన్ని ఆల్బమ్సే చేశాడు రాజమండ్రి జాన్వేసిలి గారు కూడా చేశాడు ఆయనతో కొన్ని పాటలు అంత మాత్రాన అతను అతను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అతను కమలాకర్ గారు ఇప్పుడు మొత్తం క్రిస్టియన్ మ్యూజిక్ పాటలే చేస్తున్నాడు గతంలో ఆయన సినిమాలు కూడా చేశాడు అక్కడ కేవలం చూడాల్సింది మ్యూజిక్ మాత్రమే ఇప్పుడు ఒక 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 అద్భుతమైన విషయం చెప్తాను పాట అనగానే కేవలం గొంతు కాదు పాట అనగానే కేవలం గొంతు ఒక్కటే కాదు అందులో ఏముంది వాయిద్యాలు స్టూడియో కీబోర్డ్స్ కీబోర్డ్స్ సిస్టమ్స్ వాయిద్యాలు స్టూడియో క్వారస్లు ఇన్ని ఉన్నాయి మరి ఇవన్నీ క్రైస్తవులువే వాడాలా ఈ వేణ క్రైస్తవుడి వేణ ఈ ఫ్లూటు క్రైస్తవుడు ఫ్లూటు క్రైస్తవుడు తయారు చేసిన ఫ్లూటు ఆ ఫ్లూటు వాయించేవాడు కూడా క్రైస్తవుడు ఇందుకే ఈ క్రైస్తవుడు తేడా క్రైస్తవుడా నిజమైన క్రైస్తవుడు మళ్ళీ అదోడు తేల్చాలి ఇది పెద్ద తలపోటు ఇప్పుడు అన్ని క్రైస్తవులు తెచ్చుకున్నా కూడా ఈ క్రైస్తవుడు ఎస్కర్ యోతి యోధ కేటగిరీయా అపోజిత పౌలు కేటగిరీ అనేది తేల్చాలంటే అది ఇంకా తలపోటు కదా మరి మరి ఎస్కర్ యోతి యోధ కేటగిరీ వాడితే అది ఇంకా తప్పు కదా మరి పౌలు గారి కేటగిరీ వాడితే ఓకే ఫ్లూట్ పౌలు గారిది అయితే ఓకే ఎస్కర్ యోతి యోధ అది అయితేనే నష్టం మరి మరి ఒక్క జలలో నుండి ఇది తీయని నీరు అదేమో చేది నీరు అన్నట్టు అయిపోద్ది అప్పుడు ఇన్ని కౌంటర్లు పడిపోతే చూసారా అదే అనుభవ జ్ఞానానికి అపరిపక్వమైన జ్ఞానానికి తేడా అనుభవ జ్ఞానం అన్నీ ఆలోచించి ఒక వంద కౌంటర్లు మనకు మనమే వేసుకొని మాట్లాడేది అపరిపక్వమైన జ్ఞానం గుడ్డెద్దు పడ్డట్టు వెళ్ళిపోయేది అర్థమైందా ఇప్పుడు చర్చికి అడుతున్నాం మనం చర్చి అనేది ఎవరి కోసం చెప్పండి లో నేను ఫిజికల్ కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతున్నాను ఇది ఫిజికల్ కన్స్ట్రక్షన్ కదా ఇక్కడ ఎవరు ఎవరి కోసం వాడబడుతుంది ఈ కన్స్ట్రక్షన్ మొత్తం దేవుని కోసమే కదా ఇక్కడ ఏం వినబడుతుంది వాక్యం కదా మరి ఈ నిర్మాణం కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు అన్యుల మీరా అన్యుల మీరా ఇప్పటికీ పని చేస్తున్నది అన్యుల మీరా ప్లంబింగ్ ఎవరు చేశారు సెంటరింగ్ ఎవరు చేశారు ఐరన్ వర్క్ ఎవరు చేశారు తాపి పని ఎవరు చేస్తున్నారు ఇటుకలు ఎవరవే ఇటుకలు ఎవరవే అన్యుడివే కదా తెచ్చినోడు క్రైస్తవుడు కావచ్చు ట్రాక్టర్ మీద కొనుక్కొచ్చింది అక్కడ అన్యుడి దగ్గరేనా మరి అన్యుడి ఇటుక దేవుని సేవలో దేవుని చర్చిలో వాడొచ్చా రోజు ఇక్కడ వాక్యం ప్రకటన ఈ మైక్ ఎవడదే హౌజా కంపెనీ ఎవడది హౌజా కంపెనీ ఎవడది అన్యుడిది అన్యుడి దగ్గర మైక్ సిస్తం అంటావా లేదు నీకు క్రైస్తవుడి దగ్గర కొను క్రైస్తవ మైకులు వాడు క్రైస్తవ క్రైస్తవ యూట్యూబే వాడు క్రైస్తవ మిక్సింగ్ సాఫ్ట్వేర్లు వాడు దేవుని వాక్యం దేవుని చర్చి అన్యుడితో కట్టిస్తావా ఎంత అపరాధం ఎంత అపరాధం సభలు పెడతావు స్టేజ్ ఎవరిది క్రైస్తవుడి స్టేజా క్రైస్తవుడు సౌండ్ సిస్టమా భోజనాలు పురమాయించే హోటల్లో ఆర్డరు క్రైస్తవుడే వండా క్రైస్తవుడిదే హోటల్ అది ఇది కాదా బయట ఇది మా దేశం ఇక్కడ క్రైస్తవులు ఉండకూడదని మాట్లాడుతున్న మూర్ఖులు ఉన్నారు చూడు వాళ్ళకి నీకు ఏ తేడా లేదు నా దృష్టిలో నువ్వు వాడు ఇద్దరు ఒకటే అర్థమైందా ఇలాంటి దుర్బోధల వల్లే మేమేదో స్పెషల్ మిగిలిన వాళ్ళందరూ మానవులు కాదని బంధువులకు దూరం అయిపోయేవాళ్ళు బంధువుల వివాహాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు బంధువుల దినాలకు వెళ్ళటం మానేసేవాళ్ళు ఇలా చేయడం వల్ల చాలా మందిలో దేవుడు అంటే చీప్ అయిపోయింది క్రైస్తవ్యం అంటే చీప్ అయిపోయింది అలా చేయకండి ఒక అన్యజనుడు దేవుడు పాట పాడటం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు ఇప్పుడు జక్కయ్య దేవుని సంబంధ దెయ్యం సంబంధ చెప్పాలి తెలివైన వాళ్ళు అయితే చెప్పాలి జక్కయ్య దేవుని సంబంధ దెయ్యం సంబంధ దెయ్యం సంబంధి సరదాగా ఆయన్ని చూద్దామని చెట్టెక్కాడు అప్పుడు ప్రభు జక్కయ్య నేడు నేను నీ ఇంట స్టేజ్ వేస్తాను దిగిరా అన్నట్టు అందరూ అనుకున్నారు మొదలెట్టేసారి టీసార్ ఈ టైప్ వాళ్ళే ఏమనంటే చూసారా 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 ఒక పాపింటికి భోజనానికి వెళ్ళాడు ఒక పాపింటికి భోజనానికి వెళ్ళాడు పాపింటికి భోజనానికి వెళ్ళకపోతే నీలాంటి పాపే ఆ పాపి ఆ పాపి అలా మారుతాడు దౌర్భాగ్యుడా వెళ్ళాలి అదేనండి పాపింటికి వెళ్ళడం ఏంటంటే ఇంతమంది పరిశుద్ధులు మేము ఉండగా ఎంతమంది పరిశుద్ధులు మేము ఉండగా మమ్మల్ని వదిలేసి ఆడేవాడితోనూ కార్తీక్తో పాడించడం ఏంటండి ఆడేవాడితోనూ ఆర్పీ పట్నక్తో పాడించడం ఏంటండి ఆవిడెవరు అంజనాస్వామితో పాడించడం ఏంటండి ఇక్కడ ఇంత గొప్ప సింగర్ నేనుండగా నువ్వు ఆ స్థాయికి వెళ్తే నీతోనే పాడిస్తారు నువ్వు ఆ స్థాయికి వెళ్ళలేదు నీ గొంతు లోకల్ గొంతుగానే ఉంది నువ్వు సంగీతం నేర్చుకున్నావా నువ్వు ఆ స్థాయికి వెళ్ళావా వెళ్ళు నీతో అడుగు ఎవడో నిన్ను పాపులర్ చేయక్కర్లేదు నీకున్న టాలెంటే నేను ఏం చేస్తుంది పాపులర్ చేసేస్తుంది ఎవరండి ఒడిసిలేరు బేబీ ఆవిడేదో మామూలుగా బీమేరుకుంటూ పాడింది పాట ఎవరింటి దగ్గర ఒడిసిలేరు బేబీ గారు ఎక్కడో బీమేరుకుంటూ పాట పాడింది మామూలుగా చిరంజీవి ఇంటికి వెళ్ళిపోతే చీరలు పెట్టాడు ఆయన ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింది ఆవిడ అందరింటికి తీసుకెళ్ళిపోయారు ఆవిడని గొప్పగా పొగిడేశారు ఎందుకు లోకల్ టాలెంట్ అని కానీ ఆవిడికి సంగీతం రాదు గొంతులో ఆ శ్రావ్యత ఉంది ఇప్పుడు ఆవిడ ఏం చేయాలి ఇప్పుడు సాధన చేసి సంగీతం కూడా నేర్చుకోవాలి అప్పుడే మంచి స్థితికి వెళ్ళగలుగుతుంది గొంతు బాగుంటే సరిపోదు అక్కడ మళ్ళీ సాధన కావాలి అర్థమైందా నేను హేమచంద్ర అన్న అతన్ని అడిగాను భయ్యా నువ్వు ఎంతసేపు పొద్దున్న ప్రాక్టీస్ చేస్తావంటే డైలీ వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తాను భయ్యా అన్నాడు డైలీ మార్నింగ్ లేవగానే వన్ అండ్ హాఫ్ అవర్ ప్రాక్టీస్ చేస్తాడు అందుకే వాళ్ళకి హై నోట్లు అవి ఈజీగా వెళ్ళిపోతాయి ఇప్పుడు వాళ్ళంత రేటు పెట్టారంటే సినిమా వాళ్ళకి దొరక్క లోకల్ టాలెంట్స్ వాళ్ళంత రేటు పెట్టారంటే ఆ స్థాయిలో వాళ్ళు వాళ్ళు పాడతారు కాబట్టి ఏది ఇంకొకరు ఇంకొకరు పాడేశారనుకోండి ఆ పాటకు అందం రాదు కదా ఆ పాట కలకాలం నిలిచేది కాబట్టి మనం చేస్తాం ఇప్పుడు టెంట్ సామాన్లు తెచ్చుకుంటాం మన సభలు ఘన విజయంగా జరిగాయి సభలు దిగ్విజయంగా జరిగాయి సెమినార్లు అద్భుతంగా జరిగాయి అన్ని క్రైస్తవుల సామాన్లే వాడామా అన్యజనులు కూడా వాడం మీరు అందరూ బయటకు వెళ్ళి ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తారు డబ్బులు ఎక్కడి నుంచి చంపిస్తారు అన్యుల దగ్గరే కదా కానీ మనం ఏమంటాం అంటే లేదు లేదు క్రైస్తవులతో మాత్రమే పాడించండి అన్యజనుడు దేవుడి పాట పాడడానికి వీలు లేదు అంటాం సో అది నమ్మేస్తాం దీన్నే మైండ్ హైజాకింగ్ అంటున్నాను అపరిపక్వమైన బోధ పరిపక్వత లేదు వాళ్ళ దగ్గర పరిపక్వతతో మాట్లాడే బోధకులు కాదు వాళ్ళు ఇంకా చిన్న కిడ్స్ ఇంకా చిన్న చిన్న బచ్చాలు ఇంకా చాలా నేర్చుకోవాలి అపరి అపరిపక్వతలో ఉన్నారు పరిపక్వత వైపు అడుగులు వేయాలి ఆ స్థాయికి మీరు ఆలోచించగలగాలి లోకానికి వేరైపోండి అంటే అందరిని వదిలేసుకోకండి ఎప్పుడు ఎవరిని ఏ విధంగా దేవుడు మార్చబోతున్నాడు ఎవరికి తెలియదు అంత ఎందుకండి ఆ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఏదో సినిమా వచ్చింది కదా దానికి సంబంధించిన ఒక హీరో ఉన్నాడు అతను అప్పటివరకు మారలేదట కానీ ఆ సినిమా చేసేటప్పుడట ప్రభు గురించి కొంత శోధన పెట్టేటట్టు ఏంటి అసలు ప్రభు ఎలా ఆయన క్యారెక్టర్ ఏంటి నేను ఇప్పుడు ఆ క్యారెక్టర్ చెయ్యాలి కాబట్టి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలని మొత్తం మీద బైబిల్ చదవడమో లేకపోతే హిస్టరీ చదవడమో మొత్తం మీద ప్రభు గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టి పరిశోధన అంతా పూర్తయిన తర్వాత మూవీ పూర్తయిన తర్వాత అతను రక్షణలోకి వచ్చాడట చాలామంది చెప్తారు మళ్ళీ సో అంటే ఒక అన్యజనుడి ద్వారా ఒక అన్యజనుడి కార్యక్రమం ద్వారా అతన్ని ఎలా నడిపించగలిగారు మెల్లిగా రక్షణలోకి నడిపించగలిగారు సో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవరికి తెలీదు సో అన్యజనులతో కలిసిమెలిసి ఉంటేనే మనం వాళ్ళకి ఏం ప్రకటించగలం వాక్యం ప్రకటించగలం పాపం విషయంలో మాత్రమే దూరంగా ఉండాలి అంతేగాని ఇక ఎప్పుడు పడితే అప్పుడు మీరు అన్యజనులు మేము ధన్యజనులు మీరు మమ్మల్ని ముట్టుకోవద్దు మీరు దూరంగా ఉండండి మీ పెళ్ళిళ్ళకి మేము రాము మీ ఫంక్షన్స్కి మేము రాము అని అనకండి అది కరెక్ట్ కాదు వీలైతే వెళ్ళండి తప్పేం లేదు మీకు కుదిరితే వెళ్ళండి కుదరకపోతే మానేయండి వాళ్ళు దేవుని పని ఉంటే అది ఆపుకోండి దేవుని పని లేకుండా ఖాళీగా ఉంటే వెళ్ళండి తప్పలేదు వాళ్ళతో మంచి సంబంధాలే కలిగి ఉండండి వాళ్ళతో మంచిగానే ఉండండి వాళ్ళతో ప్రేమగానే ఉండండి అందుకే బైబిల్ గ్రంథం ఎంత స్పష్టంగా ఒక మంచి మాట చెబుతుందంటే జక్క ఇంటికి ప్రభు వెళ్ళాడు కాబట్టే జక్కలో ఏమొచ్చింది మారు మనసు వచ్చింది ఒకవేళ జక్క జక్క ఇంటికి ఉండకపోతే జక్కెలో మారు మనసు వచ్చేదా రాదు కల్పన ఉంది ఎన్నో సినిమా పాటలు పాడింది ఆవిడ కానీ క్రైస్తవ పాటలు పాడి ఈరోజు క్రైస్తవరాలిగా మారు మనసు పొందింది ఇంకా ఆవిడ కొన్ని కొన్ని పాటలు పాడుతుంది కానీ బతుకు తెరువు కోసం తమ్ముడు అంది మనం మానభంగం పాట ఆవిడే పాడింది కల్పన మానభంగం మూర్ఖుల మద విహంగం కల్పన ఎంతమంది తెలుసు ఎంతమంది తెలీదు కల్పన ఎంతమంది తెలీదు తెలియని వాళ్ళు చేతిలో ఎత్తండి చాలామంది తెలియదు కదా సంతోషం కానీ మీకు మానభంగం పాట తెలుసు కదా ఆ పాట విని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మన వాళ్ళు అసలు ఎన్నో పాటలు ఉన్నాయి మంచి మంచి పాటలు ఎవరు పాడారో కూడా తెలీదు దేవన్న ఎంతమందికి తెలుసు తరగని తరగనివరమై పాట దేవన్ననే ఒక వ్యక్తి పాడాడు దేవన్న ఎంతమందికి తెలుసు నాకు తెలిసి ఎవరికీ తెలియదు ఏవో ఒకరికో ఇద్దరికో తెలిస్తే తెలిసి ఉండొచ్చు ఎవరికైనా తెలుసా దేవన్న తెలీదు ఎందుకంటే అతను అమెరికా తమిళ్ సింగరు చెన్నైలో ఉంటాడు తెలుగులో మూడో నాలుగో పాటలు పాడాడు అంతే తమిళలో ఎక్కువ పాటలు పాడాడు సో కానీ ఆ గొంతు డిఫరెంట్గా ఉంటుందా ఉండదా తరతరమూలలో తరగని వరమై ఆ పాటలో మీకు దేవన్ కనబడ్డా దేవుడు కనబడ్డా దేవన్ కనబడ్డా దేవుడు కనబడ్డా దేవుడే కదండి కనబడ్డాడు దేవన్ కనపడలేదుగా అతను ఎవరో కూడా మనకు తెలియదు తెలియదు కాబట్టి మేము ఫోటో కూడా వేయలేదు ఎక్కడో ఒకసారి ఒక తమ్మనైల్లో వేస్తే వేసి ఉండొచ్చు నాకు ఐడియా లేదు ఒకళ్ళు వేసినా చాలామందికి తెలీదు అర్థమైందా కాబట్టి ఇక్కడి ఒక అనవసరమైన విషయాన్ని భూతత్వలో చూ చూడటం వల్ల మనం ఏమనుకుంటామంటే ఈయన ఎంత పరిశుద్ధుడు ఎంత ప్రత్యేకత కలిగిన వాడు అనుకుంటాం వెనకాల ఏ వాట్సాప్ పోతే తవ్వేమనుకోండి అప్పుడు తెలుసుదా పరిశుద్ధత ఆ యథార్థత ఆ వాట్సాప్ తవ్వనంత వరకు మనకు తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది చూపిస్తాను చూడండి కొరిందికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం కొరిందికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి చూద్దాం జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటని అయితే ఈ నైనను నోట్ చేసుకోండి ఇందాక కొరింది కీర్తనం ఒకటి ఒకటి చదివాం కదా దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఇక్కడ ఈ నైనను లోభులతోనైనాను దోచుకుని వారితోనైనాను విగ్రహ నైనను ఏ మాత్రం సాంగత్యం చెయ్యొద్దని కాదు అర్థమైందా ఎవరితో కూడా సాంగత్యం చేయమంటున్నాడు విగ్రహారాధికులతో కూడా మీరు కలిసి ఉండండి అర్థమైంది ఇంకేటా దోచుకుని వారితో నేను లోబులతో నేను జారులతో నేను సాంగత్యం చేయొద్దని కాదు అలాగైతే మీరు ఎక్కడి నుంచి పోవాలంటే ఇంకా అడవిలోకి పోవాలి అలా అయితే మీరు ఎక్కడ పోవాలి అడవిలోకి పోవాలి ఇంకా ఎందుకంటే మనుషుల మధ్యలో ఉండలేము ఇంక ఎందుకంటే మనుషుల్లో చాలామంది ఎలాంటి వారే ఉన్నారు అర్థమైందా ఎంత క్లియర్గా ఉందో చూడండి వాక్యం చేయవద్దని కాదు అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనా జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధికుడు కానీ తిట్టుబోతు కానీ తాగుబోతు కానీ దోచుకునేవాడు కానీ అయ్యున్నాయాడు అలా అలాంటోని దూరం పెట్టండి ఇది అసలు విషయం మీరు దూరం పెట్టాలంటే ఎవరిని పెట్టాలి ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు పెట్టండి దూరంగా పక్కకు పోమనండి ఇంకా వాడిని రానివ్వకండి ఇంకా వాడికి సభల్లో అవకాశాలు ఇవ్వకండి వాడికి సెమినార్లకు వెళ్ళకండి అవుట్ అని చెప్పండి అలాంటి వాడు ఎవడైనా ఉంటే అర్థమైందా మారితే మారు మార్పు చెందకపోతే ఇక నీతో నాకు సహవాసం వద్దు నువ్వు మార్పు చెందితే ఓకే నువ్వు మార్పు చెందవా గెట్ అవుట్ గెట్ లాస్ట్ ఇంక నీతో నాకు సహవాసం వద్దు ఎందుకంటే నువ్వు క్రీస్తులోకి వచ్చి ఇలాంటి నీచమైన కార్యాలు చేస్తున్నావు క్రీస్తులకు వచ్చేలాంటి పనికి మాలిన కార్యాలు చేస్తున్నావు క్రీస్తులకు వచ్చేలాంటి అసత్య సంబంధమైన కార్యాలు చేస్తున్నావు నీతిమంతుడు వేషం ధరించావు అలాంటి వాడితో నువ్వు సహవాసం చెయ్యొద్దు అలాంటి వాడితోనూ భోజనం చేయొద్దని మీకు రాస్తున్నాను వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా ఇప్పుడు సినిమా వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళనో ఇంకొకళ్ళనో అన్యుల్లో మనం శత్రువుల్లో ఎప్పుడు ఎవరికి చూపించకూడదు తప్పది వాళ్ళలో కూడా మంచి మంచి మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు మీకు విషయం చెప్పమంటారండి నాకు ఇష్టమైన అత్యంత ధనవంతుడు ఒకడున్నాడు మన భారతదేశంలో ఎవరైనా టాటా రతన్ టాటా ఎంత గొప్ప వ్యక్తి తెలుసు ఆయన తన సంపాదనలో తన సంపాదనలో సగం కంటే ఎక్కువ చారిటీకి ఇచ్చేస్తాడండి క్రింది స్థాయి నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తి అత్యంత స్థాయి నుంచి పైకొచ్చినటువంటి వ్యక్తి మన దేశంలో నిజమైన ధనవంతుడు కానీ అతను క్రీస్తుని తెలుసుకోలేదు అతనుకున్న క్యారెక్టర్ చాలా గొప్పది ఎంత డబ్బు ఉందో అంత చారిటీ చేస్తాడు ఆయన చాలామందికి అత్యంత సాదాసీదాగా ఉంటాడు ఇప్పుడు అతన్ని శత్రువు అని చెప్పేసి మీరు టాటా గారితో సహవాసం చేయకండి ముందు నువ్వు 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 ఎందుకు పనికిరావు అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనకంటే గొప్ప క్యారెక్టర్ సో ఇలాంటి వాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ముందు మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి నేను ఆ స్థాయిలో ఉన్నానా లేదా అని సినిమా వాళ్ళతో పాటలు పాడించకూడదు కానీ సినిమా వాళ్ళలాగా హెయిర్ స్ట్రైట్నింగ్లు చేయించుకోవచ్చు మనమా సినిమా వాళ్ళ చేయించుకోవచ్చు హెయిర్ స్ట్రైట్నింగ్లు తక్కువ డబ్బులు అయితే హెయిర్ స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి మామూలుగా ఉడతలు పిగింత ఆ టెంకలా ఉంటుంది చుట్టూ దాన్ని తీసుకెళ్ళి మనం ఏం చేస్తాం ఇదిగో బాబు కొంచెం అటు ఇటుగా మహేష్ బాబుకు తక్కువ రమేష్ బాబుకి ఎక్కువ అన్నట్టు కొంచెం ఏదోలా చేసి పెట్టి బాబు అని చెప్పేసి వాడికి డబ్బులు ఇవ్వాలి పదివేలో పదిహేను వేలో పడేస్తే వాడు స్ట్రైట్నింగ్ చేసిస్తాడు అది మనం వేసుకుని ఊరేగుతాం మనం మనం ఏం చెప్తాం ఏ సినిమా వాళ్ళతో పాటలు పాడించకండి తప్పు అన్యజనులతో మీరు పెళ్ళిళ్ళకి వెళ్ళకండి తప్పు అన్యజనుల దినాలకు వెళ్ళకండి తప్పు వాళ్ళు ఎవరితో మాడకండి దూరంగా ఉండండి దూరంగా వచ్చేయండి వాళ్ళని ఎప్పుడు దూరం పెట్టేయండి ఏంటి అసలు ఏమి నేర్చుకున్నా మనం స్వార్థం ఏం చేస్తావు ఆత్మలను రక్షిస్తావు ఎప్పుడు ఎలా నువ్వు ఆత్మల దేవునికి దగ్గర చేస్తావు నువ్వు నిజంగా ఆత్మల దేవునికి దగ్గర చేసే ఉద్దేశం కలిగి ఉంటే అందరినీ ప్రేమతో కలుపుకుంటూ వెళ్ళాలి బయటికి అప్పుడే సత్యం అనేకుల హృదయాలలోనికి వెళుతుంది అంతేగాని పనికి మాలిన విషయాల మీద ఫోకస్ చేయకూడదు వ్యర్థమైన విషయాల మీద ఫోకస్ చేయకూడదు అది రైట్ ఆర్ రాంగ్ ఆలోచించాలి దాన్ని అనుభవ జ్ఞానము పరీక్షింపబడిన జ్ఞానం అంటారు ఇప్పుడు చూడండి ఇంత వాక్యం చెప్పాక ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది సినిమా వాళ్ళతో పాటలు పాడించడం కరెక్టే అనిపిస్తుంది అనిపించదు ఎందుకు కరెక్ట్ అనిపిస్తుంది ఇంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడే చెప్తున్నాడు ఏమని మీరు లోబులతోనూ నువ్వు దోచుకునే వారితోనే నేను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు ఒకవేళ వాళ్ళతో పాడించినప్పుడు వాళ్ళ హృదయం ఏమైనా కదిలించబడింది అనుకోండి వాళ్ళు ఏమైనా వాక్యానికి దగ్గర అయ్యారు అనుకోండి చాలా సంతోషం కదండి అయినా ఆ గొంతు ఎవరుదండి దేవుడిది కదా ఆ గొంతు ఇచ్చింది ఎవరు వాళ్ళకి దేవుడే కదండి దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం మనం నేను ఒకటే అనుకుంటాను వాళ్ళని నేను డబ్బులు ఇచ్చి కొనుక్కుని వాడుకున్నాను అంతే ఎందుకు క్వాలిటీ కోసం క్వాలిటీ కోసం ఒక స్టూడియో సెలెక్ట్ చేసుకున్నట్టు క్వాలిటీ కోసం కోసం ఒక కోరస్ టీమ్ ని సెలెక్ట్ చేసుకున్నట్టు క్వాలిటీ కోసం ఒక సింగర్ని సెలెక్ట్ చేసుకున్నాం అంతవరకు దట్సలు అయిపోయింది అక్కడితో వాళ్ళకి మనకి రుణం తీరిపోయింది ఇప్పుడు పెద్ద కౌంటర్ అనుకున్న ఒక కౌంటర్ వేస్తారు కౌంటర్ ఏంటంటే అలా అయితే మీరు వాళ్ళతో వాకింగ్ కూడా చెప్పించండి అంటారు అప్పుడు మనమే అనుకుంటాం అంటే అబ్బా దూరికి పోయండి బలి వేసేడు కౌంటర్ అనుకుంటాం అది కౌంటర్ అనుకుంటున్నారు కౌంటర్ కాదు వాకింగ్ చెప్పాలంటే అది మొదట చెప్పినట్టు ఎక్కడి నుంచి రావాలి హృదయములో నుండి రావాలి సినిమా వాడి హృదయంలో ఏమి లేదు వాక్యం లేదు గనుక వాడు ఏం చేయలేడు చెప్పలేడు కానీ ఒక రకంగా చేయొచ్చు ఎలాగో తెలుసా నేను ముందు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నేను ముందు వాక్యాన్ని నీట్గా రాసేసి ఇచ్చి వాడితో చెప్పమనొచ్చు కానీ వాడు చెప్తాడా చెప్తాడా డబ్బులు ఇస్తే చెప్తాడు డబ్బులు ఇస్తే చెప్తాడు ఇప్పుడు తెలివైన లక్షణం ఏంటంటే మనం చేయగలిగిన పని మనం చేస్తాం మనం చేయలేని పని ఏం చేస్తాం డబ్బులిచ్చి చేయించుకుంటాం ఆ గొంతు మన దగ్గర లేదు కాబట్టి ఆ గొంతు కొనుక్కున్నాం తప్ప వాక్యం చెప్పడానికి ఆ గొంతు అవసరం ఏమీ లేదు ఎందుకంటే పాటకి మాటకి చాలా వ్యత్యాసం ఉంది పాట మధురంగా ఉండాలి మాట మామూలుగా ఉంటే చాలు అర్థమైందా సో కాబట్టి మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది వాక్యం చెప్పించొచ్చు కదా అంటే అది పెద్ద కౌంటర్ అనుకుంటారు అది అదేం కౌంటర్ అది మనం చేయగలిగిన పని మనం చేసుకుంటాం మనం చేయలేని పని ఇతరులతో చేయిస్తాం ఇప్పుడు వాళ్ళతో గంట వాక్యం చెప్పిస్తే మనుషులు మారిపోతారా ఒకళ్ళు మారిపోతారంటే పని చెప్పిస్తాం ఏమయ్యా బాబు ఇదిగో నీకు లిస్ట్ రాసిస్తున్నాను ఇందులో ఉన్నది ఉన్నట్టు చదివేసి వెళ్ళిపో పాతికి వెళ్ళి ఇచ్చేస్తాం ఇందులో ఉన్నది ఉన్నట్టు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపో పాతికెళ్ళి ఇచ్చేస్తాయా అలా వాళ్ళు లేరా ఇప్పుడు ఏమండి ఒక రకంగా చెప్పాలంటే బయట అన్యజనుల్లో చాలామంది మంచోళ్ళు ఉన్నారండి క్రైస్తవులను ముసుగేసుకున్న వాళ్ళు చాలామంది ద్రోహులు ఉన్నారు దొంగలు ఉన్నారండి జక్కయ్య వెంటనే మారాడు ఎస్కరియో తేజుప్రభు కూడా తిరిగాడు కానీ ఏమవ్వలేదు మారలేదు మనిషిని మనం వాడు చేసే పనిని బట్టి జడ్జ్ చేయకూడదు వాడు చేసే పనిని బట్టి వీడి చెడ్డోడు ఇప్పుడు టాటాగారిని తీసుకుని టాటాగారి చెడ్డోడు అని అనకూడదు ఆయన క్యారెక్టర్ చాలా గొప్పది మంచి క్యారెక్టర్ కలిగి ఉన్నాడు అలానే సినిమా వాళ్ళందరూ చెడ్డోళ్ళు కాదు సినిమా వాళ్ళలో కూడా ఆర్ నారాయణ మూర్తి లాంటి మంచోళ్ళు ఉన్నారు మరి ఆర్ నారాయణమూర్తి గారు హిస్టరీ చదవండి చాలా మంచోడు ఆయన ఇంకా ఇంక అందరూ చెడ్డోళ్లే అన్నిజనులందరూ చెడ్డోళ్లే మేము ఒక్కడమే గొప్పోళ్ళు అనుకుంటే అసలు నువ్వు క్రీస్తు మనసు ఎరిగిన వాడవే కావు క్రీస్తు ప్రభు వారు లోకాసు వార్తలో నజరేతులో ఉన్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఒక మంచి సందర్భాన్ని మాట్లాడతారు చూడండి అది లోకాసు వార్త లోకాసు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవచ్చు ఏముంది అక్కడ మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలియా దినముల ఎందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశం మూయబడి దేశం అందంతటా గొప్ప గరువు సంభవించినప్పుడు ఇస్రాయేలులో అనేక మంది విధవరాండు ఏలియా ఎక్కడికి వెళ్ళాడట సీదేనులోని సీదోనులోని సారిపత్ ఊర్లో ఊరిలో ఉన్న ఒక విధవరాలి వద్దకు గానీ మరి ఎవరిని వద్దకు పంపబడలేదు మరియు ప్రవక్తనేలీష కాలమందు ఇస్రాయేల్లో అనేక కుష్ఠిరోగులు ఉండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ సిరియా దేశస్థుడైన నయమాను అన్యజనుడు సారిపత్రలోని విధవరాలు ఆమె కూడా ఇస్రాయేలీ స్త్రీ కాదు కానీ ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళి పంపించారట అన్యజనుల దగ్గరికే పంపించాడట కాబట్టి ఆలోచించండి ప్రియులారా మనం ఎవరిని తృణీకరించొద్దు ఎవరు ఎలాంటి వాళ్ళో మనకు తెలియదండి ప్రభువుకు తప్ప అన్యజనులందరూ చెడ్డోళ్ళు కాదు క్రైస్తవులందరూ మంచోళ్ళు కాదు ఈరోజు కొన్ని సంబంధాలు చేసుకుంటున్నారు క్రైస్తవ్యంలోని వాళ్ళనే చేసుకుందామని క్రైస్తవ్యంలోని వాళ్ళనే చేసుకుని ఎండా మునిగిపోతున్న వాళ్ళు లేరా మొన్న ఒక అమ్మాయి ఫేస్బుక్లో వీడియో పెట్టేసింది చూశారు కదా పెళ్ళైంది కొత్తగా అబ్బాయిది రాజమండ్రి అనుకుంటాను ఏడుస్తూ పెట్టింది పెళ్ళయింది ఎన్నో ఆశలతో అమ్మాయి సంసార జీవితంలో అడుగుపెట్టింది అర్థమైంది రాత్రి మొదటి రోజు రా మొదటి రాత్రి ఏమర్థమైంది అతను ఒక గే సంథింగ్ నా పుంస కూడా ఎవరో సంథింగ్ అతడు సంసారానికి పనికిరాడు ఇప్పుడు ఈ జీవితం అంతా ఏమైపోయినట్టు వృధా అయిపోయినట్టు సో ఇలా క్రైస్తవ్యంలో మంచి వాళ్ళు అనుకుని ఆ తర్వాత కట్నాల కోసం వేధిస్తున్నవాళ్ళు ఆ తర్వాత డబ్బుల కోసం వేధిస్తున్నవాళ్ళు భర్తను చంపాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు భార్యను చంపాలని ప్రయత్నం వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు క్రిస్టియన్ సొసైటీలో మనవాళ్ళు అనుకుని ముడిపెడితే నిండా మునిగిపోయిన వాళ్ళు అప్పుడు అంటారు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారని గంగలో దిగిపోయామండి బాబు అంటారు దేవుణ్ణి నమ్ముకున్నారన్నారని ఎందులో దిగిపోయారట గంగలో దిగిపోయారట కానీ అన్యజనుల్లో వివాహాలు చేసుకుని భార్యను బంగారులా చూసుకుంటున్న వాళ్ళు భర్తను బంగారులా చూసుకుంటున్న వాళ్ళు మంది ఉన్నారు సో క్యారెక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన అన్యజనులు క్రైస్తవులని విడగొట్టేసి క్రైస్తవులందరూ నీతిమంతులు అన్యజనులందరూ అనీతిమంతులు అన్న వేలోకి ఎప్పుడు మీరు ఆలోచించొద్దు ఇది అనుభవ జ్ఞానం పరిపూర్ణతలకు వెళ్ళండి ఒక అన్యజనుడిని చూడగానే ఇక మీకు వాడి దోషి వాడు దుర్మార్గుడు వాడి పనికిమాలనుడు అని అనుకోకండి ఏమో అక్కడ ఎలాంటి నీతిమంతుడు అన్నాడో మనకు తెలీదు వాళ్ళని పట్టుకుంటాడు దేవుడు ఎప్పుడు పట్టుకున్నా పట్టుకుంటాడు ఇది వదిలేడు ఆయన ఆయన కనుదృష్టి లోకమందంతట ఏం చేస్తుంది సంచారం చేస్తుంది ఎవరు నీతిమంతుడిగా కనబడతారో వాళ్ళని పట్టుకుంటాడు వాళ్ళు ఎక్కడున్నా సరే పట్టుకుంటాడు ఆయన జక్కెను పట్టుకోలేదా మరి జక్కెని నీతిమంతుడు అంటే కాదు కానీ పశ్చాత్తాపబడే హృదయం అతనిలో ఉంది దాన్ని రికగ్నైజ్ చేయగలడు దేవుడు మనం చేయలేం మనం చేయలేమండి అండి క్రైస్తవ్యంలోనే బోలడంతమంది కఠినాత్ములు ఉన్నారు వాళ్ళకి జాలి దయ కనికరాలు ఉండవు కొడతారు తిడతారు బాధ పెడతారు హింసిస్తారు వేదనకు గురి చేస్తారు అన్యాయాలు చేస్తారు అక్రమాలు చేస్తారు వాళ్ళు ఉంటారంటే క్రైస్తవంలో ఉంటారు పేరుకు దేవుడు లోపలంతా సాతానుడు కాబట్టి ఎప్పుడు కూడా మీరు జడ్జి చేసేటప్పుడు ఒక ఒక మనిషి వ్యక్తిని చూసేసి మీరు జడ్జ్ చేయకండి కొరింది పత్రికలో అందరూ క్రైస్తవులే సంఘమే అది కానీ ఆ సంఘంలో ఒకడు తన తండ్రి భార్యను చిచ్చి కదా అది వాడు వాడు సభ్యుడు వాడు కానీ ఏం చేశాడట కొంత పత్రిక ఐదో అధ్యాయంలో మొదటి మొదటి పత్రికలో వాడు తన తండ్రి భార్యను ఏం చేశాడట ఉంచుకున్నాడట మరి అన్యజనులలోనైనాను ఇలాంటిది జరగదన్నాడు కదా పౌలు అక్కడ అన్నడా లేదా అన్నడా లేదా మీరే చెప్పండి మీరే సాక్షులు ఏమన్నాడు ఆ అట్టి జారత్వము అన్యజనుల్లోనైనాను జరగదన్నాడు అంటే ఎవరు బెటర్ అన్నట్టు అక్కడ పౌలు గారి వాదన అన్యులే అని ఆయన మీకంటే అన్నాడు పౌలు గారు కాబట్టి ఎవరిని తక్కువ చేసికండి ఎవరిని కించపరచకండి సినిమా వాళ్ళు అనగానే అందరూ పాపులు అందరూ ద్రోహులు అనకండి ఏమో అక్కడ అక్కడెవరో నీతిమంతులు ఉన్నారు వ్యాపారస్తులు అనగానే అందరూ నీ ద్రోహులు అనకండి అక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు క్రైస్తవులు అందరూ అందరూ అనకండి అనకండి ఎంతమంది ద్రోహులు ఉన్నారు కాబట్టి నువ్వు వాక్యం ప్రకటించాలి లోకానికి వేరైపో అనగానే అర్థం ఏంటి ఈరోజు చెప్పండి ఏంటి అర్థం లోకమునకు వేరైపోండి అంటే అర్థం ఏంటి కేవలం పాపానికి మాత్రమే మనుషులకు దూరంగా వెళ్ళిపోమని కాదు వాళ్ళ పాపానికి మాత్రం దూరంగా ఉండండి మనుషులకు దూరంగా వెళ్ళిపోమని కాదు అర్థమైందా నా స్నేహితుల్లో చాలామంది ఉండేవారు వాళ్ళు ఎంత జాలి కలిగిన వాళ్ళు అంటే ఇప్పటికే ఉన్నారు అందులో ఎవరికైనా కష్టం అనగానే సగం డబ్బు ఇచ్చేసే స్నేహితులు ఉన్నారు కానీ వాళ్ళు క్రీస్తుని నమ్మలేదు వాళ్ళు వాళ్ళతో నేను ప్రేమగానే ఉంటాను ఎందుకంటే రేపు పొద్దున్న ఎప్పుడైనా వాళ్ళ సత్యం తెలుసుకుంటే తెలుసుకోవచ్చేమో వాక్యం ప్రకటిస్తాం వాళ్ళు పిలిస్తే వెళతాం వాళ్ళని పిలుస్తాం అంతే బంధువులతో కూడా అలాగే ఉండాలి మీరు మీరు పిలవాలి వాళ్ళు పిలిస్తే వెళ్ళాలి వాళ్ళతో ప్రేమగా ఉండాలి ప్రేమగా వాళ్ళకు వాక్యాన్ని బోధించాలి ప్రేమగా వాళ్ళని మీరు ఆహ్వానించాలి వాళ్ళు ఆహ్వానించినప్పుడు మీరు వెళ్ళాలి సో ఆ విధంగా సత్యంలోనికి నడిపించడానికి ప్రయత్నపడాలి జక్కయ్య ఇంటికి ప్రభువు వెళ్ళకపోతే జక్కయ్య మారేవాడు కాడు అయ్యో వీడు అన్యజనుడు నేను అన్యజనులతో సాంగత్యం చేయకూడదు ఈ జక్కే ఇలాంటి వాడితో నేను ఇంట్లో వాళ్ళ ఇంట్లో భోజనమే చేయకూడదు అనుకుంటే ఆయన పాపులతో తిన్నాడట పాపులతో సహవాసం చేశాడట ఒక పాపి మారాలంటే నువ్వు వెళ్ళాలి అక్కడికి ఆ పాపి దగ్గరికి వెళ్ళాలి ప్రభు పరలోకంలో ఉండి మనల్ని మార్చాలనుకోలేదు భూలోకానికి వచ్చాడు పాపులతో సహవాసం చేశాడు పాపులతో సాంగత్యం చేశాడు పాపులతో కూడా భోజనం చేశాడు మరి మనమేంటి మహానీతి మంత్రులులాగా వాళ్ళని వాడొద్దు దేవుడి పడికి వీళ్ళని వాడొద్దు మనకి సప్లై టెంట్లేసి ఆయన ఎవరు అనుకుంటున్నారు అంజీనుడే కానీ క్రైస్తవుడు రూపాయి తగ్గించడు అతను మనకు తగ్గిస్తాడు క్రైస్తవ టెంట్ వేయించుకున్నాం అనుకోండి అంటే అన్ని టెంట్లు ఒకే రంగులు ఉంటాయి కానీ మనకు అంటికి మాత్రం తేడా కనబడతాయి ఇది క్రైస్తవ టెంటు ఇదేమో మామూలుడు టెంటు క్రైస్తవ టెంట్ వేయించుకుంటే దేవుని నామానికి మహిమ గలుగాక ఐదు వందలు ఇవ్వంటాడు అన్ని టెంట్ వేయించుకున్నాం అనుకోండి అరే బాబు రెండు వందలు తగ్గిరే అంటే సరేలే లే మూడు వందలు ఇవ్వటాడు ఇప్పుడు ఎవడు గొప్ప ఎవరన్నా గొప్ప ఇప్పుడు చెప్పండి ఎవరు కాబట్టి మనం దేవుని పనికి అన్నీ వాడాలండి లేకపోతే ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోవాలంతే ఒకవేళ నేను సింగర్ ఒక్కడిని మాత్రం క్రైస్తవుని వాడతా అంటే మరి ఇది ఎక్కడ ఉంది వేస్తావు ఇది వేస్తావు ఇది వేస్తావు స్టూడియో ఎక్కడికి వెళ్తే కడతావా స్టూడియో కడతావా పావుల పనికి పందిరేస్తావా అడుక్కు తింటా పోతావు స్టూడియో కట్టాలంటే తక్కువ అవ్వదు చాలా అవుద్ది అదే రెంటకనుకో గంటకు రెండు వేలు ఇస్తే అయిపోద్ది మనం మహా అయితే రెండు మూడు గంటలు వాడుకుంటాం ఆ తర్వాత మళ్ళీ మనకు దాంతో పని ఉండదు వాళ్ళకి రోజు ఉంటుంది అక్కడ పని కాబట్టి స్టూడియో పాట అనగానే ఒక నోటి గాత్రం ఒక్కటే కాదు నాయన బిడ్డ పాట అనగానే వాయిద్యాలు స్టూడియో మిక్సింగ్ కోరస్ అబ్బో చాలా కథ ఉంది మళ్ళీ మనం పాడేటప్పుడు మన గ్రీన్ టీ కావాలి లెమన్ టీ కావాలి మరి అది ఎక్కడతుంది అరే కూడా ఇల్లు వాడు క్రైస్తవుడు కాదు చూడు లెమన్ టీ చేసేవాడు ఆ గ్యాస్ బండ క్రైస్తవుడు తయారు చేసిందో కాదు చూడు ఆ పొయ్యి క్రైస్తవుడు కంపెనీ కాదు చూడు ఆ కప్పు క్రైస్తవుడు కప్పు కాదు చూడు ఇది ఏ బోధ పిచ్చి బోధ లేని బోధ కాబట్టి అనుభవ జ్ఞానంతో ఆలోచించండి ఏ విషయమైనా సరే ఇతరులు మనకి గడ్డి పెట్టేలా ఉండకూడదు ఏదైనా బోధించినప్పుడు అన్యజనులు అందరూ అనుకుంటే రేపు పొద్దున్నే చాలా నష్టపోతాం ప్రియుల మనం అందరం కూడా ఒకప్పుడు ఎవరో చెప్పండి మన అందరం ఎవరో ఒకప్పుడు అన్యులమే కదండి ఇప్పుడు ధన్యులం అయిపోయామని మా అంతటోళ్ళు లేరంటావా తీతి పత్రికలు ఏమంటారో తెలుసా చివరిగా ముగించుకుందాం తీతు పత్రికలో పౌలు గారు ఎంత బాగా బుద్ధి చెప్పారంటే మనకి చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం ముగించేసుకుందాం అధిపతులకు అధికారులకు లోబడి విధేయులుగా ఉండవలనే ప్రతి సత్కార్యము చేయటకు సిద్ధపడి ఉండవలనే నీయు మనుష్యులందరి ఇడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడి మాడని వారును శాంతులనై ఉండవలన వారికి జ్ఞాపకము చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారమునై విధములైన దురాశలను భోగములను దాసులమై ఉండి దుష్టత్వమునందు అసూయందు కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుచు ఉంటిమి గానీ మనము కూడా మునుపు ఎలా ఉన్నామట చాలా అసహ్యంగా ఉన్నాం మునుపు కాబట్టి ఇప్పుడు అలాంటి వాళ్ళను మనం ద్వేషించొద్దు వాళ్ళని ప్రేమతో ప్రభువుకు దగ్గర చేద్దాం సువార్త ప్రకటిద్దాం అందరినే కలుపుకుంటూ ఇదే బలభద్రపురంలో ఫస్ట్ మీటింగ్ ఎక్కడ చేశాను తెలుసా అండి నా ఫస్ట్ మీటింగ్ రాములూరు గుడి మీద మీరు నమ్ముతారా రెండు వేల పదిలో ఆ తాతానగరంలో రాముల వారి గుడి ఉంది ఆ గుడి దగ్గర వాళ్ళు నెయ్యిలు సంఘం అనుకుంటున్నది వాళ్ళు ఏం చేశారంటే సార్ మేము ఎస్వీసీలో మేము మాటలు వింటాం ఇక్కడే వేసుకోండి స్టేజు ఆ గుడి గుడి అరుగు మీద నుంచే మీరు స్టేజ్ చేసుకోండి అన్నారు గుడి అరుగు మీద నుంచి స్టేజ్ చేసి వాకింగ్ చెప్పాం మూడు రోజులు వాకింగ్ చెప్పాం క్రైస్తవులు అయితే ఇస్తారా మరి అలాగా ఇప్పుడు ఎవరు బెటర్ అనిపిస్తుంది మనకి ఎవరు అండి వాళ్ళే బెటరు మీ చర్చి పక్కనే మేము ఇలాగ ఒక చిన్న సంబరం పెట్టుకుంటాం లేదా చిన్న ఏదో ప్రవచనాలు చెప్పించుకుంటామంటే అబ్బో ప్రవచనాలు చెప్పించుకుంటారు ఇక్కడ అది మా చర్చిని ఆనుకొని పెడతారా మీరు కేసి ఇట్టేస్తాం మేము అంటే అని అందరూ ఉండరు సుమా అందరూ మంచి వాళ్ళు ఉండరు మళ్ళీ అక్కడ కూడా కొన్ని చోట్లయితే గొడవలు పెడతారు కొన్ని చోట్ల కేసులు పెడతారు మతోన్మాదులు ఉంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే అందరూ మతోన్మాదులు కాదంటున్నాను అది అందరూ మతోన్మాదులు కాదు అలానే క్రైస్తవ్యంలో కూడా అందరూ మంచోళ్ళు కాదు ఏ మనిషి ఎలాంటి వాడు అనేది అతని వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది వాడు నిజంగా అయితే దేవుడికి నచ్చుతాడు దేవుడు అతన్ని ఆకర్షించుకుంటాడు దేవుడు అతన్ని పిలుచుకుంటాడు సువార్త ద్వారా కాపాడుకుంటాడు ఈరోజు నయమాను అనే వ్యక్తి చరిత్రలో మనకు ఒక మంచి విశ్వాసిగా కనబడుతున్నాడు అంతకుముందు అతను విశ్వాసి కాడు కానీ ఆ చిన్నదాని మాట విన్న విన్నందువల్ల ఈ ప్రవక్త మాట విన్నందువల్ల తన దాసుడు బుద్ధి చెప్పగా ఏమయ్యా ఆయన ఇంకోటి ఏదో చేయమంటే చేయవా గొప్ప పని వెళ్ళి మునగమన్నాడు అంతే కదా వెళ్ళి మునుగొద్దాం పద అన్న మాట విన్నందువల్ల అతను తర్వాత కాలంలో ఒక మంచి విశ్వాసిగా మారిపోయాడు కాబట్టి ఎవరు ఎప్పుడు ఎలా మార్పు చెందుతారో ఎవరికీ తెలీదండి సో వాళ్ళందరూ పాపులు నేను ఒక్కడిని ఎరగదీసేస్తున్నాను మహాపరిశుద్ధుడిని మహా గొప్పవాడిని అని అనుకుంటే అలాంటి మాయ మాటలు మాత్రం దయచేసి నమ్మకండి గట్టిగా చెప్పినంత మాత్రానది సత్యం అయిపోదు మెల్లగా చెప్పినంత మాత్రాన ఇంకోటి అసత్యం అయిపోదు మీ బలహీనతను క్యాష్ చేసుకుని మీ మైండ్ని హైజాక్ చేయడం ఎంత ఈజీయో ఈ ప్రసంగం ద్వారా మీకు గుర్తుండిపోవాలి చచ్చిపోయేంత వరకు ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఇది కరెక్టా కాదా ఇతను బోధించింది కరెక్టా కాదా ఎనీ కైండ్ ఆఫ్ కౌంటర్ ఇవ్వమనండి ఈ ప్రసంగాల మీద ఏదైనా సరే నేను మాట్లాడింది ఏదైనా సరే నాకు నేను ఎన్నో కౌంటర్లు వేసుకున్న తర్వాతే మాట్లాడతాను నాకు నేనుగా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ప్రశ్నలు వేసుకుని మాట్లాడతాను నేను ఏ విషయమైనా సరే ఎందుకంటే రేపు పొద్దున నన్ను ప్రశ్నించే వాడికి నేను ధైర్యంగా ఏం చెప్పాలి సమాధానం చెప్పాలి ఎక్కడికైనా సరే వెళ్ళి కూర్చొని అర్థమైందా అది లేదనుకోండి మనం మాట్లాడడానికి అర్హులం కాదు ప్రజలను ఎప్పుడు దారి తప్పించకూడదు ఏదో వాళ్ళ మీద మోయలేని బరువులు మోపేస్తారు కొంతమంది వీళ్ళు మోయరు మళ్ళవి మోయకూడని బరువులు మోపేస్తారు మోపేసి వాళ్ళని దారి తప్పించేస్తారు చాలా తప్పది ఈ బోధలన్నీ కొంచెం నాటకీయతకు సంబంధించినటువంటి బోధలు వాళ్ళు చెయ్యరు కానీ చెయ్యమని బోధిస్తారు వాళ్ళు మోయలేరు కానీ బరువులు మాత్రం ఇతరుల మీద మోపుతుంటారు వాళ్ళ మైండ్ని హైజాక్ చేస్తారు అర్థమైందా అది చాలా తప్పు కాబట్టి ప్రియులరా సత్యం ఏదో అసత్యం ఏదో తెలుసుకుని దాన్ని అనుసరించి జీవించే మనం ఉండాలి అనుభవ జ్ఞానంలోనికి వెళ్ళాలి రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఒక అనుభవ జ్ఞానంలోనికి పెట్టాలి మనం ఎత్తైన స్థితిలోనికి వెళ్ళాలి అలా వెళ్లకుండా మూఢత్వంలోనే ఉన్నాం అనుకోండి ఇక ఎప్పటికీ మనం ఆత్మలను రక్షించడంలో విఫలమైపోతాం తప్ప సత్యంలోకి అడుగు పెట్టలేము డొక్క సీతమ్మని పా పశ్చిమ గోదావరి జిల్లా అండి అవి చరిత్ర చదువుతుంటే కన్నీళ్ళు వస్తాయి అంత గొప్ప ఆవిడ ఆవిడ కానీ ఆవిడ ఒక అన్యురాలు ఎంతమందికి రోజు భోజనాలు పెట్టడమే రోజు భోజనాలు పెట్టడమేనట్టండి ఆవిడ చరిత్ర ఇప్పటికే ఆవిడ ఇల్లుంది డొక్క సీతమ్మ ఎవరు వచ్చిన అర్ధరాత్రి పూట వచ్చినా సరే అన్నం అన్నం పెట్టకుండా పంపేది కాదు చివరికి ఉన్నదంతా అన్నదానాల కోసమే అమ్మేసుకుందట చచ్చిపోయే సమయానికి ఏమీ లేకుండా అన్నదానాలు చేసి చచ్చిపోయింది చాలామందికి ఉండవండి ఇలాంటి మనసులు అవి ఎందుకు పుడతాయో మరి వాళ్ళు ఎందుకు అలా తయారవుతారో కాక ఆ క్వాలిటీస్ ఎక్కడి నుంచి వచ్చేస్తాయో మనకు తెలియదు కానీ చాలామంది గొప్ప క్యారెక్టర్స్ కలిగి ఉంటారు మనం అందులో పావలవంతు కూడా ఉండదు కానీ మొత్తం అందరినీ పక్కన పెట్టేసి నేనే నీతిమంతున్నానట్టు మైకెల్ ముందు బిల్డప్లు ఇస్తుంటాం అది తప్పండి ఎవరిలో ఎక్కడ ఏ వజ్రం దాగుందో ఎవరికి తెలియదు దేవుడికి తెలుసు ఆయన పట్టుకుంటాడు పట్టుకునే వాళ్ళని అది ఆయన చిత్తం అది మన చేతుల్లో లేదు అది ఆయన ఎవరిని ఎప్పుడు ఎలా మార్చుకుంటాడో ఎవరికి తెలీదు ఆయన ఎప్పుడు ఎవరిని ఏ విధంగా నిలబెట్టుకుంటాడో ఎవరికి తెలీదు కాబట్టి ఆయన పని అందరితో కలిసి చేస్తేనే మేలు ఆయన పనిలో అందరూ కలిసి చేసామనుకోండి అది మేలు అర్థమైందా అలా మార్పు చెందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు తెలుసా మన దగ్గర పనికొచ్చి మన వాక్యం మారిన వాళ్ళు ఉన్నారు అంటే దేవుడు వద్దు నువ్వు వాళ్ళని ఎవరిని పనిలో పెట్టద్దు మీరు మీరే చేసుకోండి అంటే వాళ్ళు మారతారా మరి వాళ్ళు మారతారా కాబట్టి అందరితో కలిసిమెలిసి చేసినప్పుడే వాక్యం బయటికి వెళ్తుంది దానివల్ల ప్రయోజనాలు ఉంటాయి గొప్ప క్రియలు జరిగించగలుగుతాం గొప్ప కార్యాలు ప్రభు కోసం చేయగలుగుతాం లోతైన జ్ఞానంలోనికి ఎప్పుడు వెళ్ళండి ప్రశ్నిస్తూ పాఠాలు వినండి ప్రశ్నించుకుంటూ వాక్యం వినండి ఎవరినైనా సరే పౌలు గారు గారు చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని వారు ప్రతిదినము వాక్యాన్ని ఏం చేశారట పరిశీలించారట కాబట్టి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని మీ హితో పలుకుతూ లోకానికి వేరే పోండి అంటే ఇంక అందరినీ వదిలేసుకోమని కాదు మొన్న ఒక చిన్న ఒక చిన్న పాయింట్ చెప్పి ముగించేస్తాను మొన్న ఒక ఫ్యామిలీ వచ్చారు నా దగ్గరికి ఆ ఫ్యామిలీ అన్నారు ఏమంటే మేము మా ఇంట్లో వాళ్ళందరూ విశ్వాసం అమ్మాయి కూడా బ్యాప్టిజం తీసేసుకుంది ఇప్పుడు అమ్మాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నాం మా అన్నయ్య కొడుకున్నాడు అండి అంటే మా చుట్టాల అబ్బాయి ఉన్నాడు అంటే దగ్గర బంధువులు సొంతన్నే కాదు చుట్టాల అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడండి అండి చాలా నీతిమంతుడు మా అన్నయ్య ఫ్యామిలీ కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళు అమ్మాయిని అడుగుతున్నారు ఏమంటారా వద్దంటారా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు అన్నారు మీరైతే ఏం చెప్తారో చెప్పండి నేను ఏం చెప్పానో తర్వాత చెప్తాను మీరైతే ఏం చెప్తారండి ఇవ్వకండి ఎవడో ఒకడు పనికిమాలుడు క్రైస్తవులు ఉంటాడు ఆడ ఎదవైనా సరే వాడికి ఇచ్చేయండి ఎందుకంటే ఆడు క్రైస్తవుడు అని ట్యాగ్ వేసుకున్నాడు కాబట్టి వాడు పనికిమాలుడైనా సరే వాడికి ఇచ్చేయండి ఆడికి మాత్రం ఇవ్వకండి అంటారా తప్పండి వాళ్ళే చెప్తున్నారు చాలా మంచోడండి చర్చికి కూడా వెళ్ళనిస్తాడు ఏ అసలు నోట్లోంచి మాటే రాదు మా అన్నయ్య అయితే ఇంకా మా మాటే వింటాడు మా వాళ్ళు మా కుటుంబం అది ఏమంటారా వద్దంటారు అంటే యూ క్యాన్ ప్రొసీడ్ మీరు క్రిస్టియానిటీలోకి వచ్చి ఎతికేసుకున్న అలాంటి వాడు దొరకపోవచ్చు అన్నాను నేను మరి అంతే కదా మీరు అంత పరిశోధన చేసిన తర్వాత అంత మంచోడని మీరు డిక్లేర్ చేసిన తర్వాత ఏదో రోజు వాడు మారే అవకాశం ఉంది క్రైస్తవ పెళ్ళిళ్ళు చేసుకునే కిరసనాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్యజనుల్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారండి అందరినీ కించపరచకండి అందరిని అవమానపరచకండి ఇది మేమే మహాపరిచుద్ధులు మిగిలిన వాళ్ళందరూ అన్నట్టు ఎప్పుడు మాట్లాడకండి ఏమో దేవుడు ఎప్పుడు ఎవరి నెల మార్చుకుంటాడు అయినా నువ్వు కడవరకు నమ్మకంగా ఉంటావో మధ్యలో నీ పడవ మునిగిపోద్ది ఎవడో తెలుసు అంతే కదా ముందు నీ బ్రతుకును కాపాడుకో నువ్వు నిలబడ్డావని తలంచుకునేవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్తగా చూసుకో ముందు నీ బ్రతుకును కాపాడుకో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకో అంతే తప్ప ప్రతి అన్యజనుడిని మాత్రం దయచేసి కించపరచొద్దు అక్కడ కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారు క్షమాగుణం కలిగిన వాళ్ళు ఉన్నారు అలా అందరూ చెడ్డవాళ్ళు అందరూ మతోన్మతులు కా సో సంబంధాలు చూసుకునే విషయంలో కూడా క్రైస్తవులకు చేయాలన్నది మంచి ఉద్దేశమే కానీ ఆ స్థాయి గలవాడో కాదో చూసుకోండి మరి ఆ తర్వాత రక్తాలు వచ్చేలా కొట్టేస్తాడు మరి ఏం చేయలేము ఆ తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఆ కాకినాడ రాజమండ్రిని కాబట్టి ఏం చేయలేము కాబట్టి మంచోడా కాదా ఆ క్యారెక్టర్ ఉన్నవాడా లేదా ఆ విలువలు కలిగినవాడా కాదా లేకపోతే మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టుకుని అన్నింటితోనూ క్యా చేసి డేటింగ్ చేసి ఓ దాంట్లోకి జంప్ చేసే క్యారెక్టర్ కలిగిన వాడా అన్నీ చూసుకోవాలి మీరు లేకపోతే అలాంటి అమ్మాయా అన్యుల్లో కూడా వాళ్ళు ఉన్నారు ఉత్తములు ఉన్నారు యా ఇప్పుడు అన్యజనుల కాపురాలు స్థిరంగా లేవా ఏంది నాకు తెలియక అడుగుతాను క్రైస్తవుల కాపురాలే బాగున్నాయా అలాగే నిండా మునిగిపోయారు అలాగే నిండా మునిగిపోయారు సో అన్యజనుల కాపురాలు క్రైస్తవులు కాపురాల కంటే బాగున్న కాపురాలు గొప్ప అన్యోన్య దాంపత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు బయట షష్టి పూర్తులు చేసుకుంటున్నారు వాళ్ళే మందు ఓ పూర్తి అవ్వట్లేదు ఏదో రెండో మూడు అవుతున్నాయి షష్టి పూర్తులు చేసుకుంటున్నారు వాళ్ళు అరవై సంవత్సరాలు నాట్ అవుట్ అని ఇక్కడ ఇరవై కాలవుట్ కొంతమంది అందరు కదా ఇక్కడ ఉన్నారనుకోండి చేస్తారు కంగారు పడకండి త్వరలో ఒక యాభై ఏళ్ళ ఫంక్షన్లో అరవై ఏళ్ళ ఫంక్షన్లో చేయగలిగే మంచి ఆదర్శ దాంపత్యం కలిగిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ప్రసంగం అంతా విన్న తర్వాత మీకు ఏమర్థమైంది మనిషిని మనిషిలా చూడండి అని మనిషిని ఎలా చూడండి మనిషిలా చూడండి అందరూ దేవుని పిల్లలే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు సో పాపానికి మాత్రం దూరంగా ఉండండి ప్రజలందరికీ దగ్గరగా ఉండండి ప్రభు అయితే పాపులకి దగ్గరగా ఉన్నాడు పాపానికి దూరంగా ఉన్నాడు ప్రభు ఎవరితో సాంగత్యం చేశాడు పాపులతో సాంగత్యం చేశాడు ఎవరికి దూరంగా ఉన్నాడు పాపానికి దూరంగా ఉన్నాడు అందుకే ఒక వేసిని మార్చగలిగాడు ఒక జక్కని మార్చగలిగాడు ఎందరో పాపుల్ని మార్చగలిగాడు ఎంతో ఘోరమైన పాపుల్ని మార్చగలిగాడు చివరికి రోమా ప్రభుత్వంలోని అధికారులను కూడా మార్చగలిగాడు పెద్ద పెద్దోళ్ళు అందరూ ఒప్పుకున్నారు కదా చివరికి చచ్చినట్టు ఈయన నీతిమంతుడు ఈయన ఎందు దోషము లేదు అని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా సో మనం కూడా ప్రజలకు దగ్గరగా ఉందాం దేనికి దూరంగా ఉందాం పాపానికి దూరంగా ఉందాం ఎవరిని తృణీకరించవద్దు ఎవరిలో టాలెంట్ ఉన్నా వాడుకుందాం అర్థమైందా ఎవరిలో టాలెంట్ ఉన్నా వాడుకుందాం ఇప్పుడు మనకు షెడ్ వేయాలి క్రైస్తవులు వచ్చారు కాబట్టి ఓకే బాబు క్రైస్తవులు తీయిస్తాం బాబు మాకు అనుకోండి క్రైస్తవులు ఎవరు తేజిస్తాం అంజనులు తెచ్చుకుని దాని కింద ఆరాధన చేస్తాం మరి ఏం చేస్తాం అవును మీరు ఆరాధనకు వచ్చినప్పుడల్లా ఇక్కడ వాక్యం వినకూడదండి షెడ్ వేసింది అంజనుడు అండి మరి ఇల్లు కట్టింది ఎవరండి ఉండకండి చెరువు గట్టు మీకు వెళ్ళిపోండి ఇలా ఉంటాయి మన ఆలోచనలు ఎప్పుడు బాగుపడతారు ఎప్పుడు ఎత్తుకెదుగుతారు ఎప్పుడు జ్ఞానం నేర్చుకుంటారో మనకు అర్థం కాదు బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోండి తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు బోధలు వద్దు తృణీకరించండి అలాంటి వాటిని మనకు వద్దు అలాంటివి పనికి మనవి మన ఆత్మీయ జీవితానికి ఏమాత్రం ఉపయోగపడవు భవిష్యత్తులో బై ఒక అద్భుతమైన మాట చెప్తాడు ఒక సై ఒక సైకాలజిస్ట్ ఏమంటాడంటే ఒక మానసిక తత్వవేత్త ఏమంటాడంటే ఇంటర్ డిపెన్స్ ఈజ్ హైలీ వాల్యూ దాన్ ఇండిపెండెన్స్ అంటాడు ఇంటర్ డిపెన్స్ ఈస్ హైలీ వాల్యూ దాన్ ఇండిపెండెన్స్ అంటే అందరితో కలిసి పని చేయడం లేదా అందరితో కలిసి కొనసాగించడం అందరితో కలిసి జీవించడం అనేది ఒక్కడిగా చేసేదానికంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అర్థమవుతుందా అందరూ అంటే ఐకమత్యమే మహాబలం మనందరం అందరం కలిసి చేసే పని నేను ఒక్కడిని చేసే పని కంటే కూడా ఎలా ఉంటుందట ఫలభరితంగా ఉంటుంది అర్థమైందా మీకు మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను ఇంటర్ డిఫెన్స్ ఇస్ హైలీ వాల్యూ దాన్ ఇండిపెండెన్స్ కాబట్టి ఎప్పుడూ కూడా మనం అలాంటి స్థితిలో ఉండాలి ఒక ఇలా ఇలా ఇలాంటి అందరినీ కలుపుకుని అందరితో ప్రజల్ని ప్రజలందరితో మమేకమవుతూ ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి ముందుకు పోవాలి తప్ప మేమే గొప్ప మీరందరూ మాకు అవసరం లేదు మీరందరూ వ్యర్థులు అనే దిశగా అడుగులు వేస్తే మాత్రం అది చాలా తప్పు కాబట్టి జ్ఞానము కలిగిన వారిగా మీరు అందరూ వరిదెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతున్న మాటలు ముగిస్తున్నాను తలలు వంచండి ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి దయ కలిగిన మా దేవ మీ కృపలో మమ్మల్ని బలపరచండి భద్రపరచండి మీ కృప చెప్పున కరుణించండి కనికరించండి ఈ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా మమ్మల్ని అందరినీ నిలువ పెట్టండి ఎల్లప్పుడు యోగ్యమైన పిల్లలుగా తండ్రి మిమ్మల్ని సంతోషపరిచే పిల్లలుగా జ్ఞానమును గూర్చి ఆలోచించే పిల్లలుగా మేమందరము ఉండుటకు సహాయం చేయమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ వెత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపజేయమని కోరుకుంటూ క్రీస్తునామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొని వచ్చున్నాం మా కన్న తండ్రి ఆమె అందరికీ వందనాలు మే గాడ్ బ్లెస్ యూ ఆల్